చిట్చాట్లో, మీడియాతో చిట్చాట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిట్చాట్ని బాగా అబ్జర్వ్ చేసిన మీడియా మిత్రులు కానీ లేకపోతే పత్రికల్లో వచ్చింది కానీ గమనించిరా, ఆయన ఏం చెప్తా ఉన్నాడు, దుబారా ఖర్చులు అనేటివి ఉండవు. ఎస్, నేను ప్రభుత్వ వాహనాల కొత్త వాహనాలు కూడా కొనను, ఉన్న నా కారులోనే పోతా, నా ఇంట్లోనే ఉంటా, ఎవరైనా అధికారులు లేకపోతే విదేశీయులు లేకపోతే ఎవరైనా ప్రతినిధులు వచ్చి కలవడానికి నన్ను కలవాలనుకుంటే ఇక్కడ మరిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే కేంద్రం ఉందో అందులో ఒక షెడ్ వేసుకుంటా, ఆ షెడ్లోనే వాళ్ళని కలిసి ఏర్పాట్లు చేసుకుంటా. ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. అంటే ఈ రాష్ట్ర ఖజానా పైన, ఈ రాష్ట్ర ప్రజలపైన, రాష్ట్ర పరిస్థితులపైన ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి శ్రద్ధ గత ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఉండేనా? చందులాల్ దర్బార్ లెక్క కేసీఆర్ పరిపాలన ఉంటుండే. మళ్ళా చెప్పుడు మాత్రం ఏం చెప్తారు, కేసీఆర్ ఏం చెప్తాడో దానికి ఉల్టా చేస్తాడు. గతంలో ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టడానికి ఉండదు అంటాడు, ఎట్లా పెడితే అట్లా పెడతాడు, అట్లా పెట్టి తీర్రా అప్పులు తీర్రా 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 అని తెరలు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంకా వ్యవహారం అయితే అయిపోయింది. ఇవాళ అసెంబ్లీకి కొత్త అధిపతి, నిన్న గడ్డం ప్రసాద్ గారు శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే తొలి దళిత స్పీకర్గా ఆయన ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలామంది ప్రస్తావించారు నిన్న సభలో. అయితే పాడి కౌశిక్ రెడ్డి బిడ్డ ప్రమాణ స్వీకారం సమయంలో డాడీ ఐ లవ్ యూ అని చెప్పి ఆ పోడియం నుంచి, పబ్లిక్ గ్యాలరీ నుంచి అరవడంతో సభ అంతా కొద్ది ఏదో డిస్టర్బెన్స్ అయినట్టు అయింది. సరే, తన తండ్రి మీద ఏ కూతురికైనా ప్రేమ ఉంటుంది కానీ చెప్పాల్సి ఉండేనేమో, తెలుసో తెలవకునో ఆ బుజ్జాన్ని ఉంటుంది. ఏదేమైనప్పటికీ అసెంబ్లీ సమావేశాలు మాత్రం నిన్నటి వరకు జర్ర అట్లట్లా నిమ్మలంగా జర్ర పద్ధతి ప్రకారం పోతున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇవాళ ఏమైనా ఉంటే, ఇవాళ ఇవాటి నుంచి ప్రజా సమస్యలు లేకపోతే ఈ వ్యవహారాలన్నీ తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. బీఎస్సీ సమావేశం ఇవాళ అయిన తర్వాత ఎన్ని రోజులు నిర్వహించాలి, అసెంబ్లీ ఎంతవరకు ఉండాలనేది నిర్వహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఇంకొక విషయం ఏంటంటే, క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజల ముందు శ్వేతపత్రాన్ని, అంటే ఆర్థిక పరిస్థితి పత్రాన్ని, వాస్తవ ఆర్థిక పరిస్థితి పత్రాన్ని ప్రజల ముందు పెట్టడం కోసం నిపుణులతో చర్చిస్తున్నాను అనే మాట చెప్పిండు. కానీ 100% పెట్టాలి. నిన్న మార్నింగ్ న్యూస్లో కూడా చాలామంది ప్రజల అభిప్రాయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అప్పుల వ్యవహారం ఏందో బయట పెట్టాలనేది 93% మంది ప్రజల అభిప్రాయం ఇది. సో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవచ్చు, బయట పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, బయట పెట్టకపోతే ఏం జరుగుతుంది, బయట పెట్టడం వల్లనే ఎక్కువ లాభాలు ఉన్నాయి ప్రభుత్వానికి. ఎందుకంటే గత పాలకులు ఏం చేయాలి, వీళ్ళు నిలబెట్టనేకుండది. బోయిన్పల్లి వినోద్ కుమార్ ఏమంటుండేరికేనా, తెలంగాణ రాష్ట్రాన్ని అంటే బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డికి అప్పచెప్పినట వీళ్ళు. బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పినామని చెప్తా ఉన్నారు. ఇంతకంటే సిగ్గుసేట ఏముంటా చెప్పురు. బంగారు పల్లెమే మీరు తయారు చేసి ఉంటే, బంగారు తెలంగాణనే అయిన ఉంటే మీరు ఎందుకు ఓడిపోదురు? ఈ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎందుకు గెలవలేకపోయారు? మీరు చేసింది బంగారు తెలంగాణ కాదా, బొచ్చే చేసిరు. మీ ప్రణాళిక గట్లున్నది, మీ ప్రణాళిక గట్లున్నది, బొచ్చే తయారు చేసి పెట్టిరు. ఇక చాలామంది ఏదో డైలాగులు కొట్టబోయారు, నాలుకే గరుచుకుని ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తారు. నిన్న చూసి రా ఏమంటా ఉంటారు, పల్లా రాజేశ్వరరెడ్డిని అట్లా అనలే, ప్రభుత్వానికి కూల్చాలి పోతుంది అనలేదు అని ఆయన. కడియం శ్రీయర్ గారు అదే మాట, ఇక సుధీర్ రెడ్డి మాట అదే, అందరిది అదే, మేము అట్లా అనలే, మేము అట్లా అనలే. ఇక మల్లారెడ్డి ఏమంటుండు నిన్నరా, మల్లారెడ్డి గారికి ఈయన ఎవరు ముఖ్యమంత్రి గారు ఎదురుపడ్డాట, ఏం మల్లన్న అనుకుంటే పోయిండట. దానికి ఆయనే ఖుషి అయిపోయాడు, మల్లారెడ్డి ఖుషి అయిపోయి నాకు మంచి మిత్రుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు మల్లారెడ్డి గారు. ఇక దాదాపుగా అందరూ మిత్రులు అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అధికారం లేదు వాళ్ళ చేతుల్లో, ముఖ్యమంత్రి గారు ఏడదెబ్బ కొడతాడు, మేము చేసిన అక్రమాలు ఏడ బయటకు వస్తాయని భయంతో ప్రేమను ఒలకబోసుకుంటా ఉన్నారు వాళ్ళంతా. ఒక గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు
చాలామంది లక్ష్మారెడ్డి అంచాలు ఫోన్ చేసి నువ్వు ఎంత పోరానురా, నీతో నేనైతుందిరా, నువ్వు గెలుస్తావారా, లక్ష్మారెడ్డి సార్ అంటే ఏమనుకున్నావురా అని ధమ్కీలు ఇచ్చారట ఫోన్ చేసిన వాళ్ళు. అప్పుడు ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి ఏదో కష్టపడడం సార్, ఇక షార్ట్స్ షార్ట్స్ మేమేం చేసినాం సార్ అని ఇప్పుడు చెప్తున్నారట. అరే మీ డ్రామాలు పనిచేయరా, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా కోసం కష్టపడడం లేడు ఉన్నారా, దయచేసి నా ఫోన్లు చేయకుని నా దగ్గరికి రాకుని అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఓపెన్గా. అంటే పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలనేటువంటి విషయంలో అనిరుద్ధ్ రెడ్డి వ్యూహం ఎట్లయితే ఉందో రేవంత్ రెడ్డి గారి వ్యూహం కూడా అట్లే ఉండాలి. చీఫ్ మినిస్టర్ కాబట్టి అందరికీ చీఫ్ మినిస్టరే, విపక్షాలకు కూడా చీఫ్ మినిస్టరే కాబట్టి కొంత ఉదారత ఉన్నప్పటికీ పిసిసి అధ్యక్షుడు హోదాలో మాత్రం నిక్కచ్చిగానే ఉండాల్సినటువంటి అవసరం అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అటుకులు బుక్కిర్రో, అన్నం తిన్నారో, ఏం చేసిరో తెలియదు, కానీ మొత్తానికైతే చాలా కష్టపడ్డారు వాళ్ళు. వాళ్ళందరి ఆశాకిరణంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరి సంతోషం మేరకు పరిపాలన ఉండబోతుంది, ఉంటుంది కూడా. ఇటువంటి నిన్న జరిగినాయి. ఇక అసెంబ్లీలో లాబీలో జరిగేటువంటి చర్చలు మీ అందరికరికే పోతూ వస్తూ చిచ్చార్ చేస్తూ ఉంటారు, అవన్నీ వార్తల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. అయితే చాలామంది పార్టీలు ఇట్లాంటి వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారు ముందుకే తొవ్వంట పోకుండా రేవంత్ రెడ్డి గారు ఏం సంగతి అంటే తొలగపోతున్నా నడుచుకుంటా పోతారు అన్నట్టు, రమ్మంటుండేమని నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. ఈ ఎపిసోడ్ ఇట్లా ఉంటే ఇక నందీనాథ్ గారు కేసీఆర్ను యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి నందీనగర్, ఆయన క్యాన్సర్ హాస్పిటల్ వెనుక ఇల్లుంది కదా, ఆడి తీసుకుపోయి పెడతారట. ఆ ఇంటి కాడ మన సోమేష్ కుమారు వీళ్ళంతా పనులు చూస్తూ ఉన్నారు. అక్కడ ఏమని జనం రాకడ ఎట్లుండాలి, ఎట్లా పోవాలి, ఏం కథ, ఇది ఒక పెద్ద స్కెచ్లో అయ్యో పాపం సారు, అయ్యో పాపం సారు అనేటువంటి ఇక ఈ వీడియోలు బంద్ చేసినట్టు జర నిన్న సార్ ఏం పాపం చేసిన ఇవి బంద్ చేసినట్టు వ్యక్తి చెప్తుంది. గిడికి రారు ఏం చేసినారు చెప్తాం, ఎవరికన్నా ఉంటే గిడికి రారు సార్ ఏం పాపం చేసిండో చెప్తాం, లేకపోతే మీ అడ్రస్లు అన్ని ఇది మేమన్నా వస్తాం. ఎందుకంటే మీకు తెలియదు, మీరు అప్పటికి సార్ దుకాణం సురువు చేసినప్పుడు మీరు అంబాడకుండా పాలు దాక్కుంటున్నారు. అంతే కన్నారా చూసిన ఈ విధ్వంసం, కేసీఆర్ చేసిన విధ్వంసం కన్నారా చూసిన ఇంకా ఆ భయకంపిత వాతావరణం నుంచి తెలంగాణ ప్రజలు కోలుకోలే. ఇంకా ఈ బిహారీ ముఠా మళ్ళా ఏదో స్కెచ్ తయారు చేస్తా ఉంది, మీ ముఠా నా ఆగడాలన్నీ బంద్ కావాలి, బంద్ అయితే కూడా ఇక ఐఏఎస్ల పోస్టింగ్ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా శ్రద్ధగా అత్యంత చాకచక్యంగా ఆ వ్యవహారాన్ని చేసుకుంటూ పోతా ఉన్నాడు. స్మితా సబర్వాల్ నేను కేంద్ర సర్వీసులకు పోవట్లేదు, నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఆమె చెప్తా ఉన్నారు. నిన్న సీతక ఏది పదవి బాధ్యతలు చేపట్టి ఏదైతే సచివాలయంలో ఫైళ్ళ పైన సంతకం పెడుతూ ఆ సమయంలో స్మితా సబర్వాల్ అక్కడే కనిపించారు. ఆమ్రపాలి గారికి మంచి పోస్టింగ్ అందజేశారు. మూసి ప్రక్షాళన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా ఆమెకు అప్పచెప్పడం జరిగింది. ఇక అలాగే రిజ్వీ, ఎవరైతే రిజ్వీ ఉన్నారో ఆయనకి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు అప్పచెప్పడం జరిగింది. ఇట్లా రకరకాలుగా ఎవరైతే గత పాలనలో సత్తా ఉండి పని చేయలేకపోయిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ పెట్టారు. అయితే ఇక టీఎస్పీఎస్సీ వ్యవహారానికి వస్తే 62 సంవత్సరాలు పైబడిన వారు టీఎస్పీఎస్సీ చైర్మన్గా అనర్హులు అనేటువంటిది ఒక చట్టం ఉందంట. అయితే దాని కారణంగా ఇటు ఆకునూరి మురళి సార్ కానీ అటు కోదండరామ్ సార్ కానీ ఇద్దరు కానీ దీనికి చైర్మన్ పదవికి అందుబాటులో ఉండకపోవచ్చు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప. రైట్, ఈ వ్యవహారం ఇప్పటి వరకు ఉన్నటువంటిది. ఇవాళ మరి అసెంబ్లీ 11:30కు ప్రారంభం కాబోతా ఉంది. ఈ 11:30 తర్వాత ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి అనేది చూడాలి. కానీ అసెంబ్లీ నడిచినన్ని రోజులు అద్భుతమైన మజా ఉంటుంది, మీరు చూడాలి, అద్భుతమైన మజా. ఇక మీరు ఎవరు కూడా ఊహించరు, నాకు తెలిసి సగం టీఆర్ఎస్ వాళ్ళు బయటనే ఉంటారు సభలో, మెల్లగా ఒకడు ఎందుకే నిలిపోతూనే ఉంటారు. వాళ్ళ భాగవతం బయటకు వెళ్తున్నా కొద్దికి అసలు యాక్చువల్గా అసెంబ్లీ అంటే ఎట్లుంటది అంటే మామూలుగా అయితే విపక్షాలు కూర్చొని ప్రభుత్వాన్ని కూడా పెట్టాలి, ఇది అసెంబ్లీ ఉంది. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి, ప్రభుత్వం కూర్చుంటే వీలు వారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఫైళ్లు దేరా అంటే రాజీనామాలు చేసి ఎగబడుతురో అది సరిపోతుంది, అది ఇలా కథ ఇలా బండారాన్ని. అయితే మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక వార్తలు ఒకసారి చూస్తే, దుబారా ఖర్చులు ఆడంబరాలు జోలికి పోం, ఎంసీఆర్ హెచ్ఆర్డి సెంటర్లో తక్కువ ఖర్చుతో షెడ్డు
టైప్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుందని చెప్పిండు. ప్రజాభవన్ బిల్డింగ్లను అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటామని చెప్పి సీఎం రేవంత్ చెప్పిండు. సీఎంగా కొత్త కాన్వాయ్ని కూడా తీసుకోవాలనుకుంటలేదు. ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఓల్డ్ సిటీ నుంచే ఎయిర్పోర్ట్కు మెట్రో, దీంతో దూరం ఖర్చు తక్కువే. మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు వెల్లడించినటువంటి మాట. ఇక రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మినహా ఎక్కడ 24 గంటల కరెంటు సరఫరాలేదు. మనకేం చెప్పిరా 24 గంటల కరెంటు రాష్ట్రం ఏదైతే ఉందంటే ఏదైతే దేశంలో ఉందో దేశంలో ఏదైతే ఉందో 24 గంటల కరెంట్ రాష్ట్రం అంట. అధికారులు బయలుదేరంటే తెచ్చిరట హైదరాబాద్ సిటీ తప్ప 24 గంటల కరెంటు రాష్ట్రం లేడ సరఫరాలేదట. 12 నుంచి 14 గంటలు మాత్రమే వస్తున్నది. మరికొన్ని గ్రామాల్లో 12 గంటలు కూడా ఉండడం లేదు. విద్యుత్ పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఏదయ్యా అని చెప్పి ఫైళ్లు బయట పెడితే ఒక్కడన్ను ఉంటాడా 24 గంటల ముచ్చట చెప్పినోడు అసెంబ్లీలో? ఒక్కరన్నా నిలబడగలు కలుతారా? 24 గంటల కరెంట్ ఇయలే. మనం ఈ అంశాన్ని, ఈ 24 గంటల కరెంట్ అనేది డొల్లా అని బయట పెట్టింది మనమే. క్యూ న్యూసే ఓ రోజు పోల్ పెట్టి రైతుల దగ్గర పోయి మీ ఊళ్ళో కరెంట్ ఉందా అంటే లేదని చెప్పారు. మరి ఇది ఎక్కడ కథ అని అట్లా బయటికి తీసుకురావడం జరిగింది. 24 గంటల కరెంటు ఇచ్చినామని చెప్పిన మాట అబద్ధం అనేది బయటకు వచ్చింది. దాని తర్వాత ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అక్కడికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏది బండసోమార సబ్స్టేషన్ కాడికి పోయి అది బుక్ తీసిండు. ఏది పవర్ ఎక్కడ ఇస్తున్నారు, ఇన్పుట్ ఎంత, అవుట్పుట్ ఎంత, ఆ బుక్ తీస్తే 10 గంటలు కూడా లేదు. ఇట్లా అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేశారు టీఆర్ఎస్ పార్టీలు. ఇప్పుడు ఇది కేసీఆర్ చేసింది డొల్లా, అబద్ధం, తప్పుడు ప్రచారం అని రేవంత్ రెడ్డి గారు అదే విద్యుత్ శాఖ అధికారులను పిలుచుకొని ఫైళ్లు చూసి చెప్తా ఉన్నాడు. 24 గంటల కరెంటు ఇచ్చినామని టీఆర్ఎస్ పార్టీ చెప్పింది అబద్ధం. అయిపోయానా? ఇక ఇవాళ ఏం మాట్లాడతాడు మళ్ళా మహానుభావుడు? ఏమో మాట్లాడడానికి మీకు దమ్ము కూడా లేదనుకో. ఓల్డ్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రో ఏర్పాటు చేస్తే దూరం తగ్గడంతో పాటు నిర్మాణానికి ఖర్చు భారీగా తగ్గుతుంది. అందులో భాగంగానే రాయదుర్గ నుంచి కాకుండా ఓల్డ్ సిటీ నుంచే మెట్రో రూట్ ఉంటుంది. నిన్న మనం మ్యాప్లో చూసినాం కదా, రాయదుర్గం నుంచి అయితే అడవిలోకేని మెట్రో రైలు పోతుంది. ఎవడెక్కి పోవాలి అది ఏం కథ తెలియదు. కానీ ఓల్డ్ సిటీ నుంచి శంషాబాద్ దగ్గర ఆరంగర్ చౌరస్తా దాటితే ఏముంది, అంతే శంషాబాద్ ఏమే 13 కిలోమీటర్లే ఉంటుంది, చాలా తక్కువ. మరి ఇంత తక్కువ ఖర్చుతోటి కనెక్టివిటీ అయ్యేదాన్ని ఇడిచిపెట్టి నేను రాయదుర్గంకి ఏం చేస్తా? దానివల్ల ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఇది ప్రజలతోటి, ప్రజలకు అవసరం, ప్రజలు ఎక్కిపోవడానికి స్టేషన్లు ఉంటాయి. అది అడవిలోకి వెళ్ళిపోతుంది. అటు రాయదుర్గం నుంచి శంషాబాద్ అయితే ఇది రాజ్ పుష్ప కబ్జా పెట్టిన స్టేషన్ అట్లా పెట్టుకోవాలి స్టేషన్ పేరు. ఇప్పుడు మనం అమీర్ పేరు ఈయన కబ్జా పెట్టిండు, కేటీఆర్ బినామీ అన్నది ఇట్లా. ఆ మెట్రో రైలు ఆగంగానే ఏదో చెప్తుంది అనౌన్స్మెంట్, మెట్రో గడ్డారంగానే కేటీఆర్ బినామీ కృపయా ధ్యాన్ దేవ్ అట్లా చెప్పాలి. అట్లా చెప్పి మెట్రో రైలు అట్లా ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి పోతే, ఓల్డ్ సిటీని కూడా గతంలో కేసీఆర్ ఏమన్నా ఎరికేనా వెళ్ళేంటోళ్ళు, ఏయ్ నిన్ను పేల్చేస్తా ఏమనుకుంటున్నావు, చార్మినార్ మీదకి ఏం తీసుకపోతావురా. ఆయన ఏం చేసిండు మెల్లగా ఆయనతో ములాఖాత్ అయిపోయాడు, మింగకాడికి మింగిండు. మింగినాక అయితే అది ఎట్లా బయట మరి అభివృద్ధి కావాలి కదా అంటాడు. అసెంబ్లీ ముంగడికి వెళ్ళి కూడా వద్దాడు, అసెంబ్లీ ముంగడికి వెళ్ళి కూడా వద్దాడు ఇంకేం లాభం వాళ్ళు పాపం వాళ్ళు. ఒక్క కథ కాదు కేసీఆర్ చేసిన కథ, ఒక్క లెక్క కాదు. అందుకోసమే తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు మన తాత పదేళ్ళల్లా మన అపర భగీరథుడు, మన గాంధీ, మన ఇంజనీరు పిత డాక్టర్, మన ఇంజనీరు, మన డాక్టరు, మన మేధావి, మన 80,000 పుస్తకాల వ్యవహారి, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ అన్ని మిక్స్ చేస్తే ఈయన ఏం చేసిండు వెంట ఇప్పుడు మెల్లగా బయటకు వెళ్తుంటుంది. మీరు చూడరు కథ ఎట్లుంటుందో, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లా పావులతో అయిపోయే పనిని బారణ వెత్తి భూముల ఆలు విన కబ్జా పెట్టిన భూముల చుట్టూ రైళ్లు నింపుకపోవాలని చూసారు. పబ్లిక్ పనికి రాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దుబారా ఖర్చులు తగ్గించాలనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి టైంలో ఆడంబరాలకు పోదలుచుకోలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి టైం వచ్చినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక, క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాతో సీఎం రేవంత్ చిట్చాట్ చేశారు. తనకు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేనందున మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సెంటర్ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న 1 ఎకరా స్థలంలో తక్కువ ఖర్చుతో చిన్న ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఉండాలనుకుంటున్నట్టు వెల్లడించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులు
ప్రతినిధులు ఎవరైనా వస్తే అక్కడే భేటీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ సమావేశం, ఎలాంటి రివ్యూలు లేని టైంలో తాను ఇప్పుడున్న ఇంట్లోనే ఉంటానని సీఎం చెప్పారు. ఎట్లా కుదురుతుంది సార్, ఏ టైంలో ఏ సమయంలో రివ్యూలు లేని టైంలో ఖాళీ ఖాళీ టైం దొరుకుతుంది? మనమంతా ఆడుకుంటా అనుకుంటున్నాము, పొరపాటున దొరకదు. ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డి సెంటర్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే మార్గంలో ఎంట్రీ అవుట్ గేటు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక్క రూపాయి దుబారా ఖర్చు లేదు, నా సొంత కారులోనే తిరుగుతా, నా సొంత ఇంట్లోనే ఉంటా, అధికారుల కోసం ఎవరైనా వచ్చి సమీక్ష సమావేశాలు ఉంటే ఒక షెడ్ వేస్తా, షెడ్లో మాట్లాడుకుంటాం. ఇది 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 ఎట్లుంది? కేసీఆర్ది ఎట్లుండే? కేసీఆర్ కాన్వాయ్ కాన్వాయి ఇంట్లో పీనిగేల అది వెళ్తే ఈడికేనో ఒక రైలు అంత ఉండేది. మాట మాటకుయ్యమ్మ 45 కిలోల శరీరం అమ్మ ఇట్లా అంటే పోయి ఆడబడే శరీరం. మాట మాట కొత్త కాన్వాయి, మాట మాటకు కొత్త కాన్వాయి, దాని బుయ్యా ఇటో 50 మంది, ఇటో 50 బండ్లు, ముంగటో 50 బండ్లు, 100 బండ్లు పోవాలి, ఎక్కడో అక్కడ ఆగాలి. బండి వెనక బండి గట్టి పెద్ద తలకాయనప్పు ఉంటుండే. ఇప్పుడు ప్రగతి భవన్ కాడ, ఇప్పుడు ఏది ఇది ప్రజాభవన్ కాడ చూడ్రి, కంచెలు గించెలు వీకేసినాక స్టాప్ లేదు తోవా. ఎస్. అయితే రేవంత్ రెడ్డి గారు సొంత కారులోనే తిరుగుతా అంటుండు, అలాగే తన నివాసం అధికారిక నివాసాన్ని కూడా బట్టి విక్రమార్క గారికి కొంత కేటాయించిన తర్వాత ప్రజా దర్బార్ కొంత కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఆయన సొంత ఇంట్లోనే పాటు సొంత డబ్బులే ఖర్చు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో పరిస్థితి బాగలేదు. సీతారామ ప్రాజెక్టు రీడిజైన్లో అన్ని లోపాలే. అసలు కేసీఆర్ రీడిజైన్ అనే దుకాణం అసలు ఏంటంటే, మీరు మీరు ఇందులో చూడు రే ప్రజలారా, ఇది బాతాల పోశెట్టి ఎపిసోడ్ 6, బాతాల పోశెట్టి ఎపిసోడ్ 6 అని ఒకటి ఉంటుంది. ఇదా ఇదా 6th కదా, ఇక శనేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టిండు కేసీఆర్? ఏది ఇది ఎప్పుడు ఆ ప్రాజెక్టు కాకముందుకు 4 ఏళ్ల కింద, 4 ఏళ్ల కింద కాళేశ్వరం కథ చెప్పిన నేను. అందులో ఎందుకు కట్టిండు కేసీఆర్ అంటే తెలంగాణ సంపదను లూటీ చేయడానికి వాడింది. ఇట్లా గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అక్కరకొచ్చే ప్రాజెక్టులను పక్కకు పెట్టి రీడిజైన్ పేరు మీద డ్రామా కట్టిండు కేసీఆర్.
రీడిజైన్ మీద డ్రామా కట్టి ఈ ప్రాజెక్టును ఇట్లా కడతారా అధ్యక్ష, పైపులు గిట్టే ఉంటాయా, దీనికి సిమెంట్ కారుతా లేదా అని చెప్పిండు. నమ్మిచ్చిండు, నమ్మి చేంజ్ చేసిండు. మొత్తం ఒక 20,000 కోట్లతోని గతంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే ప్రాజెక్టులను పక్కకు పెట్టి 2,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరు మీద తీసుకొచ్చి పెట్టిండు. 2,00,000 కోట్లైనా పెట్టింది లేదు, పీకింది లేదు, మింగిందే ఎక్కువ. ఇట్లా మొత్తం సంపద అంతా లూటి చేసిండు. ఈ రీడిజైన్ల పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అయ్యా, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు పూర్తే కాలేదు, ఇంకా కాలవరకానే ఉంది. ఇగో ఎక్కడి అక్కడనే ఉన్నాయి, ఎక్కడి అక్కడనే ఉండగా కేసీఆర్ ఏం చేసింది, ఎరికైనా ఈ ప్రాజెక్టు కట్టిన కంపెనీ వాళ్ళని పిలిచి సెలవు కప్పి దేశంలోనే అత్యంత తొందరగా ప్రాజెక్టు కంప్లీట్ చేసిన కంపెనీ అని చెప్పి సన్మానించాడు. సోడిగా ప్రియమ్మ ఇది ఎక్కడి కథ కావచ్చు అనుకుంటారా అనుకుంటారు చూస్తే. విషయం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాదు కదా, ఏట్లేమని ఏం కాలే అది సీతారామ ప్రాజెక్టు. ఇప్పటికీ ప్రాజెక్టు కాక కాళ్ళు పిల్లకాని వాళ్ళు దువ్వీరు, అసలు ప్రాజెక్టు మరిచిరు. ఇగో ఈ రకంగా లూటీ చేసారు తెలంగాణ సంపద అంతా. ఒక్కడు కాదు దీంట్లో, బీహారీ ముఠా, ఆంధ్రా ముఠా, కేసీఆర్ ముఠా, ఈ ముఠా అంతా కూడి తెలంగాణ సంపదనంతా లూటీ చేసిరు. అందుకే ఈ డిజైన్లు బాగుంటలేవు ఇప్పుడు. ఇగో సీతారామ ప్రాజెక్టు రీడిజైన్లో అన్ని లోపాలే ఉంటాయి. మేడిగడ్డ ఎవడన్నా కడతాడా అన్నాడు, తట్టుకునే దశకిపోయినా మీటర్న్నర వీకే, మేము మొత్తుకుంటలేమా, ఈ బొగ్గు కింద కట్టిండాయా, బొగ్గు కింద బూడిది కింద కట్టిండని చెప్పి మన తుపాకి రాముడు చెప్తాడు, బూడిది బునాడి పోసి వరిగడ్డి వాసాలు వేసి దూరాలు పెట్టామని. అవి సేమ్ అదే కథ అయింది. హెడ్ వర్క్ పూర్తి కాకుండా కాలువలు తవ్వితే ఏం ఫాయిదా? మంత్రి ఉత్తమ్, పెండింగ్ ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించి రిపోర్ట్ ఇవ్వండి. ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను హోల్డ్లో పెట్టండి. ఏజెన్సీలకు వర్క్ అలాట్ చేయొద్దని ఆఫీసర్లకు ఆదేశం. సీతారామ ఆయకట్టు పెరగకుండానే అంచనా పెంచారు బట్టి మా నల్గొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. గింత కులగొట్టిరా, మామూలు బాధ కాదు, తెలంగాణ తల్లి వలపోత మామూలుగా లేదు కేసీఆర్ పరిపాలనలో. స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక, అభినందనలు తెలిపిన సీఎం, మంత్రులు, సభ్యులు. గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారు, రేవంత్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఒకసారి స్పీకర్ గారికి ఫోన్ చేయాలా, ఎందుకంటే గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కేటీఆర్ బెస్ట్ స్పీకర్గా పేరు తెచ్చుకోవాలి వివేక్ వెంకటస్వామి, సభలో అందరికీ సమయం ఇస్తాం స్పీకర్ ప్రసాద్, కొత్త స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ను తోడుకొని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టారంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. మొత్తానికి ఒక మృదు స్వభావిని స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది. వికారాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి కొత్త స్పీకర్గా, కొత్త బాస్గా ఆయన ఎన్నికయ్యారు. ఆయనకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇక అలాగే నిన్న చాలామంది మంత్రులు ఆయన జీవితాన్ని, ఆయన రాజకీయ జీవితాన్ని పొగుడుతూ మీకు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పారు. ప్రజలారా, మీ అందరిది దీవెనర్తి కూడా గడ్డం ప్రసాద్ సార్ మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇక అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీకి 374 కోట్లు ఫైల్పై తొలి సంతకం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సీతక్క, పొంగులేటి, దామోదర్ రాజనరసింహ ఉత్తమ్ అంటూ ఒక వార్త. మహిళా సోదరి మనలారా, కాంగ్రెస్ పార్టీ, ఇగో మీరు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఎక్కి తిరుగుతా ఉన్నారు కదా, భట్టి విక్రమార్క సార్ సంతకం పెట్టిండు, మీరు తిరిగిన దానికి పైసలు కట్టిండు ఆర్టీసీకి, 374 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు ఆర్టీసీకి. కేసీఆర్ ఏం చేసిండు, వాళ్ళ పిఎఫ్ పైసలు ఎత్తుకొని పోయిండు మీదకి వెళ్ళి, ఆర్టీసీ వాళ్ళ పిఎఫ్ పైసలు వాళ్ళు ఖాతాలలో జమ వేసుకున్న పైసలు ఎత్తుకొని పోయిండు. ఇవాళ ఆర్టీసీని ఆదుకునే విధంగా ఇగో మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీకి 374 కోట్లు రిలీజ్ చేసిండు.
ఇట్లా ఎవ్వని వాడు వాడు పాండు ఆర్మూర్ పాండు ఏం చేసిండు 8 కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు బంగ్లాగా ఇచ్చిండు మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సీతక్క పొంగులేటి దామోదర రాజ నరసింహ ఉత్తమ్. సో ఇది ఇట్లుంటిగా రిమ్స్ లో దుండగుల హల్చల్. ఆదిలాబాద్ లోని రిమ్స్ లో బుధవారం అర్ధరాత్రి ఓ డాక్టర్ కొంతమంది అగంతకులతో కలిసి హల్చల్ చేశారు. హౌస్ సర్జన్లను గాయపరిచారు. దీంతో బాధితులు డాక్టర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ్టి నుంచి 0 టికెట్లు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ లో భాగంగా శుక్రవారం నుంచి 0 టికెట్లు జారీ చేయనున్నారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు తదితర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని టీఎస్పీఎస్సీ ఎండి సజ్జనార్ సూచించారు. అయితే ఇవాళ్టి నుంచి మహిళలకు బస్సులో ఉట్టిదే టికెట్ ఇస్తారు కానీ పైసలు ఏం తీసుకోరు. ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ గుర్తింపు కార్డు తీసుకుపోయి చూపెట్టరు. గంతే సార్, మీ పైసలన్నీ ప్రభుత్వమే కడుతుంది. మీరు బస్ ఎక్కిపోయే బస్ కిరాయి అంతా ప్రభుత్వమే కడుతుంది. మహిళా సోదరి మనులారా, మీరెవరు కంగారు పడకండి. ఇక మూడో టీ20లో ఇండియా గెలుపు. చివరి టీ20లో సౌత్ ఆఫ్రికాను ఇండియా 106 రన్స్ తేడాతో ఓడించింది. ఫలితంగా సిరీస్ ను 1-1 పంచుకుంది. ఇక తొలుత ఇండియా 20 ఓవర్లలో 201 స్కోర్ చేయగా సౌత్ ఆఫ్రికా 95 రన్స్ కి ఆల్అౌట్ అయింది. రైట్గా విద్యుత్ శాఖ సెక్రటరీగా రిజ్వీ, ట్రాన్స్కో జెన్కో సిఎండిగా పూర్తి అదనపు బాధ్యతలు ఆయనకే. ట్రాన్స్కో జేఎండిగా సందీప్ కుమార్ చు, ఎన్పీ ఎస్పీడిసిఎల్ సిఎండిగా ముషారఫ్ అలీ, ఎన్పీడిసిఎల్ సిఎండిగా కర్ణాటి వరుణ్ రెడ్డి, డిప్యూటీ సిఎంఓ సిఎంఓఎస్డిగా కృష్ణ భాస్కర్, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా అమరాపాలి, హెల్త్ కమిషనర్గా శైలజ రామయ్యార్కు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. ఈ శైలజ రామయ్యారు ఎవరంటే మన ఐటీ మంత్రి ఉన్నాడు కదా, దుద్దిల శ్రీధర్బాబు గారు, శ్రీధర్బాబు గారి సత్యమణి. ఆమె ఐఏఎస్ ఆఫీసర్. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలను కొత్త ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు రిటైర్డ్ ఆఫీసర్లు పలుకుబడి ఉన్న వాళ్ళు ఏలిన కీలకమైన డిపార్ట్మెంట్లను కూడా ఐఏఎస్ అధికారులకు అప్పగించేందుకు నిర్ణయించింది. మొదటి కేబినెట్ సమావేశంలోనే కరెంటుపై చర్చించిన ప్రభుత్వం కరెంటు వ్యవహారాలకు సంబంధించిన శాఖలతో పాటు హెల్త్, ఇతర డిపార్ట్మెంట్లో పలువురు అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం సీఏ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 1999 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన సయ్యద్ అలీ మర్తజా రజ్వీని విద్యుత్ శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆయనకు ట్రాన్స్కో జెన్కో సీఎండిగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. రిజ్వీ ఇప్పటి వరకు హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ సెక్రటరీ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. మొన్నటి వరకు ట్రాన్స్కో జెన్కో సీఎండిగా దేవులపల్లి ప్రభాకర్ రావును వ్యవహరించారు. రిటైర్ అయిన తీసుకొచ్చి కేసీఆర్ పెట్టి డ్రామా ఆడింది. ఇప్పుడు రిజ్వీ చాలా గొప్ప ఆఫీసర్. మా నల్గొండ కలెక్టర్గా కూడా గతంలో పనిచేసిన ఆయన. దందాలు బంద్, ఆగిన ఇసుక మట్టి మొరం అక్రమ రవాణా. ఇక దందాలు బంద్ అయిపోయినట ఊర్ల పోయింది కదా చూసుకోవాలి. ఆగినట ఇసుక లారీ లాగినే మట్టి కొట్టుడు, మొరం కొట్టుడు, అక్రమ రవాణా అంతా ఆగిపోయింది. ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు గప్చుప్. రంగంలోకి దిగిన ఆఫీసర్లు, పోలీసులు ఎక్కడికక్కడ కేసులు. మొన్నటి దాకా దగ్గరుండి దందా నడిపించిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ టైం నడవడం లేదని సైలెంట్. చూసుకో, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం జరిగిందంటే ఈ దందాలు ఆగినాయి, ఈ దందాలు ఆగిపోయినాయి. కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మట్టి మొరం అక్రమ రవాణా దందా బంద్ అయింది. మొన్నటిదాకా వాగులు, వంకలు ఇలా దేన్ని వదలకుండా ఇసుక మట్టిని తోడేసిన అక్రమార్కులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తెర వెనుక ఉండి కోట్లు దండుకున్న బీఆర్ఎస్ బడా నేతలు మన టైం కాదని దందను ఆపేశారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో మైనింగ్, రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు రంగంలోకి దిగి కేసులు పెడుతుండటంతో ఇసుక మాఫియా గప్చుపోయింది. ఎన్నికలకు ముందు వరకు ఇష్టం వచ్చినట్టు ఇసుకను తోడేసిన జేసీబీలు చెరువులు, వాగుల వెంట కనిపించడం లేదు. ఇసుక లోడ్లతో రై రై అంటూ చక్కర్లు కొట్టిన 100 ట్రాక్టర్లు, టిప్పర్లు రోడ్డు ఎక్కడం లేదు. చూసుకో, ఇట్లుంటా చూడ్రి. ఓ, ఏం లారీలు వరియమ్మ, మొత్తం ముసుకేదాందని ఏడ చూసినా ఏ వాగును మిగిల్చలే వీళ్ళు. రిజర్వాయర్ల పేరుతో అమ్ముకుంటోళ్ళు. ఇక మీద ముంగట ఏముండేది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఇసుక అని ఉండేది. వచ్చేదేమి హ్యాపీ రావు. గత ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని చెరువులను కొందరు బీఆర్ఎస్ లీడర్లు చెరబట్టారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో వందలాది చెరువుల్లో మట్టిని తవ్వి వాటి స్వరూపాన్ని మార్చేశారు. ప్రధానంగా మహబూబ్ నగర్, జడ్చెల్ర, దేవరకద్ర, నగర్ కర్నూలు నియోజకవర్గాల పరిధిలోని 900 చెరువుల నుంచి నల్ల మట్టిని తవ్వి ఉద్దండాపూర్, కర్వెన, వట్టెం తదితర రిజర్వాయర్ల పేరుతో అమ్ముకొని 1000 కోట్లు సంపాదించారు. కొందరు చోటామోటా లీడర్లు ఇసుక బట్టీలను అమ్ముకున్నారు.
ప్రస్తుత సర్కార్ ఆదేశాలతో ఈ మట్టి దందాను బంద్ పెట్టేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఎక్కడెక్కడ ఒండ్రు మట్టి కోసం చెరువులను ధ్వంసం చేస్తారనే డేటాను పాలమూరు ఆఫీసర్లు 3 రోజులుగా సేకరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఇప్పుడు చెరువుల వైపు కన్నెత్తి చూడడం లేదు. తెలంగాణ ప్రజలారా, ఈ దొంగలు గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలు ఏం చేశారు? ఉసికే దోపిడీలు, ఆఖరికి నేలేర్ల దళితుల మీద లాఠీ చార్జ్ ఎందుకు జరిగింది? ఎందుకు పెట్టిన వాళ్ళంటే ఇసుక దందాను ఆపమన్నందుకే. కేటి రామారావు ఇసుక దందాలు ఆపమన్నందుకు విపరీతం కొట్టిన వాళ్ళని. ఇప్పుడేం జరిగింది? కాంగ్రెస్ రాగానే ఈ దొంగలంతా గప్చుప్ అయిపోయారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పండబెట్టి తొక్కుతాడు కదా ఈ దొంగతనాలు చేస్తే, ఇప్పుడు సైలెంట్ అయ్యారు అన్నట్టు. రాజేంద్ర నగర్ లో హైకోర్టు కొత్త బిల్డింగ్, 100 ఎకరాల్లో నిర్మించేందుకు వచ్చే నెల శంకుస్థాపన. వచ్చే నెలలో తెలంగాణ హైకోర్టు బిల్డింగ్, కొత్త బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో హైకోర్టు చీఫ్ జస్టిస్ లోకేష్ అతారే ఇక ప్రభుత్వ ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజేంద్ర నగర్ లో కొత్త హైకోర్టు బిల్డింగ్ రాబోతా ఉందట. ఇక ఇది ఎప్పుడు నిజాములు కట్టిన బిల్డింగ్ అది. కరాచీ బేకరీ గోదాంలో భారీ పేలుడు, 15 మందికి గాయాలు, 8 మందికి సీరియస్. గ్యాస్ లీక్ కావడంతో అంటుకున్న మంటలు. శంషాబాద్ గగన్పాడ్ లో ఘటన. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని గగన్పాడ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం కరాచీ బేకరీ గోదాంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ అయి పేలుడు సంభవించింది. దీంతో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కంచన్బాగ్ లోని డిఆర్డిఓ అపోలో, శంషాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారట. భారీ పేలుడు సంబంధించినట్టు కరాచీ బేకరీ ఫేమస్ బేకరీ అది. ఈ స్మోక్ అటాక్ పై పార్లమెంట్ లో ఆందోళన, 14 మంది ఎంపీల సస్పెన్షన్. భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీల నిరసనలు. ప్రభుత్వ ప్రకటన చేయాలని వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేసిరట. వాళ్ళందరూ 14 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిరట. వీళ్ళనే ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి దీనికి సమాధానం చెప్పినందుకు వీళ్ళని బయటికి పెట్టారు. మాస్టర్ మైండ్ అరెస్ట్, ఢిల్లీ పోలీసులకు లలిత్ సరెండర్. 4 నిందితులకు 7 రోజుల పోలీస్ కస్టడీ అట. నిందితులు నీలం దేవి, సాగర్, అమోల్ షిండే వీళ్ళేనట. ఆ పొగ బాంబు లేచింది. ఏందా కారణం అంటే మణిపూర్ లో హింస చెలరేగింది. ఆ హింసను తగ్గింది, ఆ హింసను కొనసాగించకూడదు అని చెప్పి నిరసన వ్యక్తం చేయడం కోసం ఈ కార్యక్రమం చేసిరట. 18 నెలల నుంచి ట్రై చేస్తున్నట ఈ పని చేయడం కోసం. మణిపూర్ లో హింస, తర్వాత రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, 3 రైట్గా. అయితే దీంట్లో ఒక ఆయన భగత్ సింగ్ నమ్మేటువంటి ఒక ఆయన టీచర్, పశ్చిమ బెంగాల్ ఆయన టీచర్ ఏం చేసిందంటే ఎట్లానే చేసి దేశంలో సంచలనం కావాలి, సంచలనం కావడం కోసం ఈ పని చేయాలని చెప్పి ఈ పొగ బాంబుల నుంచి తోలిండట. అక్కడ అక్కడ పబ్లిక్ మొత్తం తెలియాలి తెలిసిండు. అయితే ఇంకా ఆ సారే వీడియో తీసిండట వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తుంటే. వీడియో ఇంకొక ఆయనకు పంపిది, మీడియాకి చేరేటట్టు చూడని ఎగబడ్డట, పోయి మళ్ళీ లొంగిపోయాడు. మొత్తానికైతే పార్లమెంటు మీద జరిగినటువంటి అది మామూలు అటాక్ కాదు, అది చాలా సీరియస్. ఆ 50 ఎకరాలు హెచ్ఎండీవేవే. శంషాబాద్ భూములపై హైకోర్టు తీర్పు. ఫేక్ గా తేలిన డాక్యుమెంట్లు, కింది కోర్టుల ఉత్తర్వులు. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టుగా పత్రాలు సృష్టించూడిగా బోగస్ గా తేలడంతో హెచ్ఎండీఏకు అనుకూలంగా తీర్పు. కేసీఆర్ కనుక సీఎం ఉంటే ఇది తీర్పు రాకపోయేది, ఎందుకంటే సర్కార్ సహకరించకపోయేది కోర్టుకు. ఎస్, ఇగో 50 ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చినాయి. కొట్టేదామని చూసినట్టు 2007లోనే తెలంగాణ రాష్ట్రం కొట్టేదామని చూసిరు. అంటే ఇది రామన్ భీమా ఈ బ్యాచ్ అంత ఉంటది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ప్రజలారా, ఇవాళ మీకు ఒక చిన్న మీ అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన మీ అభిప్రాయం చెప్పండి. తీసుకుంటున్న నిర్ణయాలపై ఈ కంట్రీ డిలేట్ది, కేసు నడుస్తుందబ్బా, కోర్టులో ఉంది, అది నేను మాట్లాడకూడదు అని చెప్పి జడ్జి గారు చెప్పిండు ఆ మాట. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా, బాగలేవా?
మీరు అభిప్రాయాన్ని తెలియజేయండి. తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం కూడా అది ఫస్ట్ ఈ లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి బాయ్ సాబ్, లైక్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి. రైట్గా 900 ఓట్లు. సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా బాగలేవా? 1100 ఓట్లు, 1500. రైట్, ఆంధ్రజ్యోతికి వెళ్దాం. కరాచీ బేకరీ గోడౌన్లో అగ్ని ప్రమాదం, 15 కార్మికులకు తీవ్ర గాయాలు, వారిలో 5 పరిస్థితి విషమం. గగన్ పాడ్ పారిశ్రామిక వార్డులో ఘటన, సీఎం దిగ్భ్రాంతి, మెరుగైన చికిత్సకు ఆయన ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక రైట్, 2300 ఓట్లు, 2400, 2500, 2600, 2700, 3000 ఓట్లు చూద్దాం. 2800, 2900, 3000 ఓట్లు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయి అని 92% మంది ప్రజలు చెప్తున్నటువంటి మాట. సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే బాగున్నాయి అని 92% మంది చెప్తున్న మాట. ఇక కొంత అజీర్తిగాలు ఉన్నారుగా ఇప్పుడు, ఇప్పుడు జల్దీ కూలిపోవాలి సర్కార్ అనుకునేవాళ్ళు, వాళ్ళ పచ్చెల కాయబడ్డట్టు. ప్రజలే అంగీకరించి ఈ నిర్ణయాలు బాగున్నాయి, మాకు నచ్చినాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనితనం బాగుందని ప్రజలు చెప్తున్న మాట 92% మంది. రైట్గా ఆంధ్రజ్యోతి చూద్దాం. లీకేజీలపై విచారణ, సిట్టింగ్ జడ్జితో జరిపించాలంటూ హైకోర్టులో అఫిడవిట్ వేస్తాం. కొత్త టీఎస్పీఎస్సీతో ఉద్యోగ నియామకాలు, కొత్త కాన్వాయి కొనను, సొంత కారే వాడుతున్నా, నిజాయితీ పరులైన అధికారులకే కీలక పోస్టింగ్లు, మంత్రులతో చర్చించి అన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తాం. ఎంసీహెచ్ఆర్డీసీలో అతిథి భవనం, ఒక్క ప్రజాభవన ఆవరణలోనే అనేక భవనాలు, డిప్యూటీ సీఎం నివాసం, ప్రజావాణితో పాటు సీఎం క్యాంప్ ఆఫీసు, గెస్ట్ హౌస్కు ఉపయోగిస్తాం. కేసీఆర్ ఒక్కడే ఉండేటోడల్లా, ఇప్పుడు గిన్నె చేస్తారట. స్కిల్ డెవలప్మెంట్ కోసము ఒక భవనం ఉంటుంది, పార్లమెంట్ తరహాలో అసెంబ్లీలో సెంట్రల్ హాల్ ఉంటుంది, మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుకునేలా ఏర్పాట్లు. రాయదుర్గం మెట్రో ప్లాన్ అనుకూలమైనది కాదు, అధిష్టానంతో మాట్లాడాక మంత్రివర్గ విస్తరణ చేపడతా, మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. రైట్గా ఆయన నిన్న చిట్చాట్ చేసిండు ఆ అంశాలు. విద్యుత్ శాఖ కార్యదర్శిగా రిజ్వీ, ట్రాన్స్కో జెన్కో సీఎండీగా బాధ్యతలు, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ, హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా ఆమ్రపాలి, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగ్లు, ఈసీ వేటు వేసిన ముగ్గురికి పోస్టింగ్ కూడా ఇచ్చేసిండ్రు. గుడ్ మార్నింగ్ స్పీకర్ సార్, బాగున్నారా? మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు, మీరు ఎందుకంటే మీరు అసెంబ్లీలో మీరు అంటే మీరు అధ్యక్షులు, అక్కడ మీ ఎమ్మెల్యేలంతా మీ పిల్లలు లాంటోళ్ళు, కానీ మీరు స్పీకర్ కావాలని కోరుకున్నటువంటి ప్రజలు, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్న ప్రజలు ఇప్పుడు నా అసెంబ్లీలో ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ప్రజలకు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కలిగించిన కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముందుగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అయితే ఈ 10 నుంచి కొద్దిగా అసెంబ్లీ అంటే కొద్దిగా ప్రజలలో కొద్దిగా అరాచకత ఎదురయ్యింది. అట్లా కాకుండా ప్రజా సమస్యల పట్ల ప్రతిపక్షాలు అడిగిన ప్రతి క్వశ్చన్ కు సమాధానం అధికార పక్షం నుంచి ఇచ్చే విధంగా ప్రజలకు సభ అంటే ఇట్లా ఉండాలి అనే విధంగా, మరి సభ హుందాతనాన్ని పెంచే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నా. ఇది నాకు దొరికిన గొప్ప అవకాశం అన్న. ఇది దళితులకు తెలంగాణ వచ్చిన తర్వాత 3 శాసనసభలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న. కంగ్రాచులేషన్స్ అన్న. అంత మీకంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళం మేము, ఎందుకంటే మీ గురించి తెలుసు కాబట్టి, మీరు ఎంత వివాదరహితుడిగా మీరు చాలా పనిచేశారు కాబట్టి. ఇప్పుడు నా లైవ్లో ఈ కొన్ని లక్షలాది మంది చూస్తూ ఉంటారు, ఈ ప్రజలందరికీ మీ సందేశం పోవాలనే ఉద్దేశంతో మీకు కాల్ చేయడం జరిగింది అధ్యక్ష. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎట్టిగా రియల్ ఎస్టేట్ ప్రగతికి కట్టుబడి ఉన్నాం, క్రెడాయ్ మేనేజింగ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ
రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక మీకు కేటి రామారావు బినామీలు ఎంటర్ అయిపోయి జాగాలు గుంజుకున్నాడు, కబ్జాలు ఫ్రీగా స్వేచ్ఛగా మీరు వ్యాపారాలు చేసుకునే వాతావరణం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో మీకు కల్పించబడ్డది. 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు, రాజేంద్రనగర్ సమీపంలో భూ కేటాయింపు, జనవరిలో నిర్మాణానికి శంకుస్థాపన, ఏర్పాట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, పాత భవనాన్ని ఆధునీకరిస్తామని హామీ, సిటీ లేదా ఇతర కోర్టులకు ఇచ్చే ఛాన్స్ ఉందట ఈ పాత భవనాన్ని. సర్వే నెంబర్ 41, 42, 43, 44లో 100 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో నూతన హైకోర్టు భవనాన్ని నిర్మాణాన్ని చేపట్టి 100 ఎకరాలు అంటే ఫస్ట్ అయితే పార్కింగ్ అవన్నీ ఉండాలి. అయితే ఈ నిర్మించేటువంటి నూతన హైకోర్టును కూడా సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే వాడుకునేంత అనువుగా ఉండేటట్టు చేయాలి. ఎందుకంటే అది గత కొన్ని సంవత్సరాలుగా ఒక చర్చ జరుగుతూ ఉంది, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ ను భారతదేశానికి 2వ రాజధానిగా ప్రకటించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి చాలా మంది వాసులు చెప్పినటువంటి మాట. కాబట్టి హైదరాబాద్ అన్నిటికీ అనువుగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా ఉంటే భవిష్యత్ తరాలకు బాగుంటుంది. ప్రగతి భవన్ పై మాట మార్చారు, స్టడీ సర్కిల్ చేస్తామన్నారు, డిప్యూటీ సీఎం నివాసంగా మార్చేశారు, రైతు బంధు 15,000 అన్నారు. కవిత లోపడిపోతుందని చెప్పారు కదా, ఇదేమైందన్న కవితమ్మ లోపటికి పోతుంది, లిక్కర్ దందా సారదంద చేసింది కవిత అని మీ ఎంపీలే చెప్పారు కదన్నా, మరి ఎందుకు పోలేదన్నా. దద్దరిల్లిన పార్లమెంటు, భద్రతా వైఫల్యంపై విపక్ష ఎంపీల తీవ్ర నిరసన, హోంమంత్రి జవాబు ఇవ్వాలని డిమాండ్, వెల్లోకి వెళ్లి నినాదాలు, ప్రభుత్వ తీర్మానంతో 14 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్, తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెన్ పై జగదీష్ ధన్కడ్ ఆగ్రహం, భద్రతా వైఫల్యంపై ప్రధాని మోడీ సమీక్ష, నిందితులపై ఉపాతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు, వారం రోజులు పోలీస్ కస్టడీకి అప్పగింత, మణిపూర్ హింసాకాండ, నిరుద్యోగం, రైతుల సమస్యలపై నిరసన తెలిపేందుకే ఈ పని చేశామని నిందితుల వెల్లడి, 7 లోక్సభ సిబ్బంది, 8 మంది ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్. 2వ రోజు నో అపాయింట్మెంట్, టీఎస్పీఎస్సీ సభ్యులను కలవని గవర్నర్, రాజీనామాపై కొనసాగుతున్న సస్పెన్స్, సభ్యుడు సత్యనారాయణ కూడా రాజీనామా. రైట్గా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అన్ని పార్టీల మద్దతు సభాపతిగా ఏకగ్రీవ ఎన్నిక ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ, సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు సీఎం రేవంత్, ప్రసాద్ కుమార్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం కేటీఆర్, ఉత్తమ్ కోమటిరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం, కేసీఆర్ మినహా సభ్యులు ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసిరు అందరూ. గట్టిగా తెలంగాణ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 4 రోజుల విరామం తర్వాత గురువారం సభ ప్రారంభమైన వెంటనే ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఎంపీ పదవులకు రాజీనామా చేసిన కాంగ్రెస్ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పద్మారావు, పాడి కౌశిక్ రెడ్డి, పల్ల రాజేశ్వర రెడ్డితో ప్రమాణం చేయించారు. అనంతరం బీఆర్ఎస్ మజ్లీ సిపిఐ మద్దతు స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అక్బరుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ కు అభినందన తెలుపుతున్న కేటీఆర్. రేవంత్ మంచి ఫ్రెండ్, హాయ్ మల్లన్న అంటూ పలకరించారు. రేవంత్ మంచి ఫ్రెండ్ అట, హాయ్ మల్లన్న అంటూ పలకరించారు. భూ వివాదం కేసు కక్ష సాధింపు కాదు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట. రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండు, ఆయన నన్ను హాయ్ మల్లన్న అని పలకరించారు. ఈ మల్లారెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది అంటే, ఈడంగా రేవంత్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోకుండా హాయ్ మల్లన్న అని చెప్పి ఇట్లా అన్న వీటిలో ఇచ్చి వచ్చి ఎందుకనే వస్తాడు అన్నట్టు, ఎందుకంటే పిలిచిందేమో అనుకొని వచ్చేస్తాడు అన్నట్టు, అంత ఆతృత మీద ఉన్నాడు అన్నట్టు ఈయన. ఈ మల్లారెడ్డి ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఫార్మాసిటీ రద్దుతో స్థానికులు రైతుల్లో సంతోషం, రియల్టర్లలో కలకలం, బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్న వారందరికీ భారీ ఊరట, ఫార్మాసిటీ కోసం 19,933 ఎకరాల సేకరణకు నిర్ణయం, ఇప్పటికే 13,000 ఎకరాల భూసేకరణ, భారీగా రుణాలు, భూమి కోసం ఇప్పటికే 500కు పైగా కంపెనీల దరఖాస్తు, రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ అంటూ మేము అదే చెప్పినాం, ఫార్మాసిటీని అక్కడ రద్దు చేయాలని చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అన్నట్టుగానే ఫార్మాసిటీ రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండి నిర్ణయం. ఇప్పుడట మన రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని గుంజుకున్నాడేవాడు, గుంజుకున్నాడేవాడు రైతుల భూములు, మీరేనా? కృష్ణ జన్మభూమిపై శాస్త్రీయ సర్వే, 3 అడ్వకేట్ కమిషనర్ల సమక్షంలో నిర్వహణ, అలహాబాద్ హైకోర్టు ఆదేశం, 18న విధి విధానాల ప్రకటన. బాధ్యతలు స్వీకరించిన సీతక్క శ్రీధర్ బాబు, మంత్రుల ఛాంబర్లో స్మితా సబర్వాల్, జయేష్ రంజన్ అన్న బిజీ ఉంటాడు ఈ టైంకి. ఇక మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా
బాధ్యతలు చేపట్టిండు, ఇక్కడ సీతక్క కూడా బాధ్యతలు చేపట్టింది. అసలు సీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంది చూడరు సీను. అప్పుడు కేసీఆర్ దగ్గర ఇట్లా స్మితా సబర్వాల్ గారు సంతకాలు పెట్టిస్తానికి వచ్చేది, ఇప్పుడు సీతక్క దగ్గర సంతకాలు పెట్టిస్తానికి వచ్చింది. చూసిరా ములుగు ప్రజలారా, ఒక నేను చెప్పిన కదా అక్కడ ప్రచారంలోకి వచ్చినప్పుడు మీకు మంత్రి కావన్నా ఎమ్మెల్యే కావన్నా అన్న, కానీ మీ బిడ్డ సీతక్కను గెలిపించుకుంటే మంత్రి అవుతుంది, ఇంకెవరికైనా ఓటేస్తే ఎమ్మెల్యే మాత్రమే అవుతారని చెప్పిన నా మాట ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదంతో సీతక్క మంత్రి అయింది. ఇప్పుడు చూసుకో సీతక్క ముంగట ఐఏఎస్ ఆఫీసర్లు సలాం నమస్తే పెట్టే పరిస్థితి, నక్సలైట్ ముంగట నమస్తే పెడతా ఉన్నారు మాజీ. హైకోర్టు అదనపు ఏజీగా రజనీకాంత్ రెడ్డి, తీరా రజనీకాంత్ రెడ్డి దాదాపు ఒక 19 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అడ్వకేట్ గా పనిచేసిన హైకోర్టులో ఆయన ఏది రేవంత్ రెడ్డి కేసుల వ్యవహారం కానీ ఇతర న్యాయశాస్త్రంలో కానీ చాలా ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనని రజనీకాంత్ రెడ్డిని అదనపు ఏజీగా నియమించడం జరిగింది. అంతేగా గట్టిగా ఒకసారి శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. శనార్తి తెలంగాణలో రైట్గా ఒక అడ్వర్టైజ్మెంట్ రైట్. తెలంగాణ తొలి దళిత సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు అంటూ మా తిన్మార్ మల్లన్నగా నేనే ఈ యాడ్ ఇవ్వడం జరిగింది. మన దాంట్లో గడ్డం ప్రసాద్ అన్న సంబంధించి వీళ్ళంతా మా మంత్రులు, అంటే మన మంత్రులు, ప్రజల మంత్రులు వీళ్ళంతా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ ఆఫీస్, ఖాళీ స్థలం వాడుకుంటాం, ప్రజాభవన్లోనూ కార్యకలాపాలు, అసెంబ్లీనే పార్లమెంట్ తరహాలో డెవలప్ చేస్తాం, కొత్తవి కట్టబోము, ఉన్న వాటిని ఉపయోగించుకుంటాం, రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో విస్తరణ వద్దు సీఎం యనమల రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం, గంటన్నర పాటు చర్చ తర్వాత ఆమోదం. ఇవాళ ఉదయం సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న తమిళసై. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం, వాస్తవ పరిస్థితులను కళ్ళకు కడతారా, ఆకాశంలో మేడలు కడతారా, గవర్నర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ మీద ఈ అంశాల మీద ఏం మాట్లాడుతుంది తమిళసై గారు అనేది చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్ భేటీలో కీలకంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై సుమారు గంటన్నర పాటు చర్చ జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనే అంశాలపై గవర్నర్ ప్రసంగించనున్నట్టుగా తెలుస్తుంది. కనీసం గవర్నర్ అసెంబ్లీకే రావద్దని కోరుకున్నారు ఆ గత పాలకులు. ఆపరేషన్ ఐఏఎస్, భారీ మార్పులు చేసిన కొత్త సర్కారు, కేసీఆర్ కుట్రల్ని దాచేసిన కొంతమంది ఐఏఎస్లు, అలాంటి వారందరికీ కొత్త సర్కారుతో చెక్కు. నిజాయితీ పరుల్ని పక్కన పెట్టిన గత సర్కారు లూప్ లైన్ పోస్టులకే పరిమితం చేసిన వైనం. కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళే బెస్ట్, ఒకప్పటి డైనమిక్ ఆఫీసర్లు కాకపాలనలో కనుమరుగైపోయారు. బీఆర్ఎస్ కు తొత్తులుగా మరికొందమంది, ఐఏఎస్లకు తప్పని లీడర్ల వేధింపులు, కొత్త సర్కార్ రాకతో పలువురికి ఊరట. ఇగో తెలంగాణ మొత్తం బీహారీ ముఠ కేసీఆర్ చుట్టూ, ఈ ఈ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టిరు. అసలు వీళ్ళకు వీళ్ళిత్తే వీళ్ళు అవినీతి చేయనియరు కదా, వాళ్ళైతే చేయనిస్తారా బీహారీ ముఠ. తెలంగాణ రాష్ట్రంలో 15 తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో శరవేగంగా సమీకరణలు మారిపోతున్నాయి. ప్రధానంగా అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పరిపాలన పరంగా కీలకంగా వ్యవహరించే ఐఏఎస్ అధికారుల వ్యవహారం గత 2-3 రోజులుగా చర్చనీయాంశమవుతోంది. 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఐఏఎస్లు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దలు చెప్పిందే వేదంగా నడుచుకున్న ఐఏఎస్ల ఏడుకొచ్చింది. ఐఏఎస్లు కవిత కాళ్ళు మొక్కుడు, కేసీఆర్ కాళ్ళ మీద అమ్మాయి ఏడుకో, అసలు ఐఏఎస్ అనే పదానికి ఏమైనా ఇజ్జత్ ఉంచిరా, ఏం ఇజ్జత్ లేకుండా చేసిండే. ఒకప్పుడు కలెక్టర్ని కలవడానికి ఎమ్మెల్యే పోవాలంటే వెయిటింగ్ రూమ్ లో కూర్చోవాల్సిండే ఎమ్మెల్యే. ఇప్పుడు అట్లా కాదు, కలెక్టర్ వస్తుండే, ఎమ్మెల్యే వస్తుండే కలెక్టర్ ఎదురుగా పోయే పరిస్థితి తెచ్చిండు. కేసీఆర్ హయాంలో చక్రం తిప్పిన ఐఏఎస్లు 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ కాక హయాంలో కొంతమంది ఐఏఎస్లు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ పెద్దలు సైతం తమకు అనుకూలంగా పనిచేసే ఐఏఎస్లకి కీలక బాధ్యతలు అప్పగించారు. డైనమిక్ ఆఫీసర్లుగా గుర్తింపు ఉన్న ఐఏఎస్లు ఎవ్వరూ తమకు అనుకూలంగా వ్యవహరించకపోయినా వారిని లూప్ లైన్ పోస్టులకే పరిమితం చేయడం కేసీఆర్ ప్రభుత్వానికి చెల్లింది. కేసీఆర్ అండ్ కోకు ఎవరైతే అనుకూలంగా వ్యవహరిస్తారో అలాంటి ఐఏఎస్లే బెస్ట్ అంటూ కితాబు ఇవ్వడం పరిపాటిగా మారింది. కొంతమంది ఐఏఎస్లకైతే బీఆర్ఎస్ లీడర్ల నుంచి వేధింపులు సైతం తప్పలేదన్న సంగతి కొత్త ఏం కాదు.
బీఆర్ఎస్ లీడర్ల వేధింపులు తట్టుకోలేక కొంతమంది కేంద్ర సర్వీసులకు వెళ్లారనే ప్రచారం ఉండగా మరికొంతమంది లూప్ లైన్ పోస్టులు బెటర్ అంటూ మౌనంగా ఉండిపోయారు. కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలను కప్పిపుచ్చిన ఐఏఎస్ అధికారుల ముందు హేళనకు గురైన సందర్భాలు అనేక లేకపోతే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొత్త సర్కారు చర్యలు దిగడంతో చాలా మంది ఐఏఎస్ అధికారుల కూరట లభించడంతో లభించిందనడంలో సందేహం లేదు. చాలా మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. కేసీఆర్ పరిపాలన లేం కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెళ్ళిపోయింది, ఆకునూరి మురళి సార్ వెళ్ళిపోయింది, టాలెంటెడ్ వీళ్ళంతా, వీళ్ళు అవినీతి చేయనియరు కదా, అవినీతి చేసినోడు కావన్నాయి కేసీఆర్ కు అవి అట్లా ఆఖరికి కాళ్ళు మొక్కించుకునే కాడికి తెచ్చిండు ఐఏఎస్ అని. ఐఏఎస్లకు ఉన్నటువంటి గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ పునర్ప్రతిష్ఠిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. మీరెవరికి తల ఉంచాల్సిన పని లేదు. చార్జ్ తీసుకున్న మంత్రులు, పలు శాఖలకు నిధులు విడుదల చేసిన ఆర్థిక మంత్రి, తొలి సంతకం వాటిపైనే పెట్టిన భట్టి, ప్రజాభవన్లోకి ఉప ముఖ్యమంత్రి షిఫ్ట్, హోమం నిర్వహించిన భట్టి విక్రమార్క దంపతులు, మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న సీతక్క, మినీ అంగన్వాడీలో అప్గ్రేడ్, టీచర్లకు 13,500 రూపాయల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సీతక్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు 13,500 రూపాయలకు వాళ్ళ జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరాచీ బేకరీలో పేలిన గ్యాస్ సిలిండర్, 15 మందికి గాయాలు, 6 పరిస్థితి విషమం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఘటన, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండు. ఇటుగా ఆ 181 ఎకరాలు హెచ్ఎండిఏవే, హైకోర్టు కీలక తీర్పు, 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నం, భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన హెచ్ఎండిఏ కమిషనర్ న్యాయ విభాగం. చూసిరా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికారులు ఎట్లా పనిచేస్తారో చూడు. ఇప్పుడు కేసీఆర్ ఉంటే ఈయన్ని బుక్కుదురు రామారావు దండు దిగి 40 ఎకరాలు మాకు, 10 ఎకరాలు మీకు. 15 మంది ఎంపీల సస్పెన్షన్, లోక్సభలో 14 మంది, రాజ్యసభలో 1. పార్లమెంట్ ఘటనపై విపక్షాల మండిపాటు, సభలో చర్చకు ప్రతిపక్షాల పట్టు, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్, సెషన్ ముగిసే వరకు కొనసాగనున్న సస్పెన్షన్. నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు భూ కబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి స్పందన, మధ్యవర్తుల మీదకి తోసేసే ప్రయత్నం. ఎవరైతే ఇప్పుడు లెక్క తేలిందిగా నాకు సంబంధమే లేదన్నాడుగా, ఆ గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో పోరిగా మీరు దున్నుకోరు, మనదే కదా దున్నుకోపోరు, ఆయన సంబంధం లేదంటాడు అయిపోయా, మీ భూమి మీరు తీసుకోవచ్చు అయిపోయా. సోషల్ వార్, టీబీజేపీలో ముదిరిన ముసలం, వర్గ పోరాటం కంటిన్యూ, బండి వరుస సీటల, కిషన్ రెడ్డిపై కూడా ఆరోపణలు, అధ్యక్ష బాధ్యతలు మళ్ళీ బండికి, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం, కొందరు సీనియర్ల చూపు హస్తం వైపు, పార్లమెంట్ ఎన్నికల ముందు కమలం పార్టీలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏ రాజకీయ పార్టీలోనైనా ఆపరేషన్ జరగాలి, ఓటమి నుండి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగాలి, అప్పుడే కాస్త ఆలస్యమైనా విజయం వరిస్తుంది, కానీ తెలంగాణ బీజేపీ ఆపరేషన్ కాదు, వార్ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కమలం పార్టీలో సందడి లేదు, వర్గ పోరాటం కారణంగానే తీవ్రంగా నష్టపోయిన ఆ పార్టీకి ఫలితాల తర్వాత కూడా సమస్యలు వస్తున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి వర్గాల మధ్య పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇటీవల బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడానికి మాజీ మంత్రి ఈటల రాజేందరే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. అధ్యక్షుడిగా బండి సంజయ్ని అలాగే కొనసాగించి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న స్థానంలో బీజేపీ ఉండేదన్న సరికొత్త వాదనలు ఆయన అనుచర వర్గం తెరపైకి తీసుకొచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేతను తొలగించి అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పడంతో మొత్తానికి ఎంటైర్ ఎపిసోడ్ లో ఈటల రాజేందర్ అన్న ఫుల్ డ్యామేజ్ అయిపోయాడు. ఆయన ఏం చేసిండో ఏం కథనో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే డ్యామేజ్ అయిపోయింది. సోషల్ మీడియాలో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉండినుంటే, ఒక్కసారి ప్రజా ఒపీనియన్ కూడా తీసుకుందాం. సో ఈ ఒపీనియన్ ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే బాగున్నాయని చెప్పి 90% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. దాదాపు 8,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇక్కడ ఇంకొక పోల్, రైట్, బీజేపీ దెబ్బతినడానికి కారణం ఎవరు, బీజేపీ దెబ్బతినడానికి కారణం ఎవరు, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ, మీ ఒపీనియన్ తెలియజేయండి.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దెబ్బతినడానికి కారణం ఎవరు? కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ. చాలా మందికి ఈ క్వశ్చన్ కనిపిస్తలేదని చెప్తా ఉన్నారు, అందుకే చెప్తున్నా. బీజేపీ దెబ్బతినడానికి కారణం ఎవరు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ కిషన్ రెడ్డి వల్లనే దెబ్బతిన్నది, లేకపోతే ఈటల రాజేందర్ వల్లనే దెబ్బతిన్నది, లేకపోతే బండి సంజయ్ వల్ల దెబ్బతిన్నది. ఈ ముగ్గురిట్లలో మీ ఒపీనియన్ ఏందో మీరు తెలియజేయండి. ఇగో ఇది అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవం. ఎన్నిక స్పీకర్ ఎన్నికకు ఒకటే నామినేషన్ దాఖలు, మంచి సాంప్రదాయం అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వికారాబాద్ అభివృద్ధిలో ప్రసాద్ చెరగని ముద్ర, సీఎం రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు. మహారాష్ట్రలో దారుణం, 10 నెలల్లో 2000 మంది రైతుల ఆత్మహత్యలు, బాధిత కుటుంబాలకు 100,000 ఆర్థిక సాయం. అసెంబ్లీలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన సర్కారు, 10 నెలల్లో 2000 మంది రైతులు చచ్చిపోయారట మహారాష్ట్రలో. ఇక ఇది ఇట్లుంటే నేటి మాట, నువ్వు ఎంత అరిసి గీ కొట్టుకున్నా అయ్యో పాపం అనే వాళ్ళు ఎవరు లేరు. నిలువెల్లా విషాన్ని నింపుకున్న నీ 10 ఏళ్ల పరిపాలనలో నరకయాతను అనుభవించాం. నీ పాలనలో కేవలం నీ చుట్టూ ఉన్న వాళ్ళే బాగుపడ్డారు. నీ పేరు చెప్పుకొని 100 కోట్లు సంపాదించుకున్నారు. ఇన్నాళ్ళు నిన్ను నెత్తి మీద మోసిన పాపానికి మా తలకాయ మీద 150,000 అప్పు మోపి తెలంగాణ కోసం త్యాగం చేశానని కాకమ్మ కథలు చెప్తున్నావా? ఒక్క అమరవీరుని త్యాగమంతా కాదు నువ్వు చేసిన సాహసం. నిమ్మరసం నీళ్లతో దొంగ దీక్ష చేసి సబ్బండ ప్రజానికాన్ని నమ్మించావు. 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేశావు. నీ గురించి ఎన్ని తరాలు చెప్పినా నీ పాలన మాకు మాయని గాయమే అవుతుంది, ఒడవని దుఃఖమే మిగులుతుంది సారు అని చెప్పి పెద్దపల్లి రాజన్న చాలా అద్భుతంగా రాశాడు. అందులో చాలా ఆవేదన కనిపిస్తూ ఉంది. ఇంకా బీజేపీ దెబ్బతినడానికి కారణం ఎవరు? ఏదో ఒక ఆప్షన్ కొన్నా రైట్. బీజేపీ దెబ్బతినడానికి కారణం కిషన్ రెడ్డి అని చెప్పి 48% మంది, ఈటల రాజేందరే కారణమని 29% మంది, బండి సంజయ్ కారణమని 23% మంది. విభిన్నంగా మొత్తానికి బండి సంజయ్ వల్ల చాలా తక్కువ నష్టం జరిగింది బీజేపీకి అనేది చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి వల్ల ఎక్కువ జరిగింది, ఈటల రాజేందర్ వల్ల కొద్ది ఎక్కువనే జరిగింది, దాదాపు 29% మంది చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఒక మాట చెప్పండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తే బెటరు? బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కిషన్ రెడ్డిని ఎట్లాగో తొలగిస్తారు కాబట్టి కిషన్ రెడ్డి గారిని పదవి నుంచి తప్పిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటే బెటర్? బండి సంజయ, ఈటల రాజేందర్, ఇతరుల? ఇక 15 మంది ఎంపీల సస్పెన్షన్ కు వార్తను ఇక్కడ చూడొచ్చు మనం. ఇక ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, టిఎఫ్ మండల అధ్యక్షుడు రెడ్డిపల్లి సీనియర్, నల్గొండ జిల్లా. వార్తలు చూద్దాం. శిథిలావస్థలో పశువుల దవాఖానా ఎప్పుడు కూలుతుందో తెలియక హడలిపోతున్న సిబ్బంది, పురాతన భవనంలో వైద్య సేవలు పట్టించుకొని పాలకులు. అవినీతికి అడ్డాగా డిఆర్డిఏ ఆఫీస్ అట నల్గొండ జిల్లాలో. ఇక రోడ్లపై గుంతలు పూడ్చివేత, శనార్తి ఎఫెక్ట్ తో స్పందించిన అధికారులు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. బస్ ఎక్కింది మహిళా లోకం, ఎదురు తిరిగింది పురుష ప్రపంచం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం తెచ్చిన కొట్టాగో. బస్ ఎక్కింది మహిళా లోకం, ఎదురు తిరిగింది పురుష ప్రపంచం. నేరడిచండ్ర మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం, కలెక్టరేట్ లో నోటీస్ అందించిన కౌన్సిలర్లు, హస్తం పార్టీకి చైర్మన్ పీఠం దక్కే ఛాన్స్ ఉంది. అది ఎప్పుడో దక్కాలే నేరడిచండ్రది. సమయపాలన పాటించని టీచర్స్ పై చర్యలు తీసుకోండి, డిఓకు వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ నేత అమరేందర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే, శ్మశాన వాటికను వదలని కబ్జాదారులు, దళితుల శ్మశాన వాటికలో వెలిసిన గుడిసెలట. ఇక దేవుని సేవ పేరుతో దగ ధూప దీప నైవేద్యాల పేరుతో కేటాయింపులు, అక్రమాలు, పూజారి లేని గుడికి నిధులు మంజూరు. అక్రమ వసూలకు పాల్పడిన ఓ రిపోర్టర్ విచారణ జరిపిస్తే భారీగా అక్రమాలు బయటపడే ఛాన్స్ అట.
ఈ ఏడాది జగిత్యాల కాడ. శనార్తి ఎఫెక్ట్తో రోడ్డుపై గుంతలు పూడ్చిపోయత, మెగా కంపెనీ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి పేరుతో కథనం శనార్తిలో. ఆ గుంతలు పూడ్చేసిరట, ఇద్దరు చనిపోయారు కదా అది. రాజకీయ జోక్యం వల్లే సింగరేణిలో ఆర్థిక దోపిడీ, కంపెనీ క్షేమం కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీఈసిని గెలిపించండి అని చెప్పి సింగరేణి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు, ఇందిరమ్మ కాలనీలో అక్రమ నిర్మాణం, జనరల్ బాడీ మీటింగ్లో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ ఆరోపణలు. ఇక బీఆర్ఎస్ పతనంతో అంబేద్కర్కు దక్కిన గౌరవం, బీఆర్ఎస్ ఓటమే. మళ్ళీ రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, గొప్ప వ్యక్తికి అత్యుత్తమ అవకాశం, మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారన్న సీఎం రేవంత్, స్పీకర్ ఘటం ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి. ఫార్మాసిటీని రద్దు చేయడం హర్షణీయం, సీఎం ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఫార్మాసిటీ రైతులు ఎన్నికల ప్రచారంలో ఫార్మాసిటీ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ, జనంలో చైతన్యం తీసుకొచ్చిన తిన్మార్ మల్లన్నకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పిన బాధితులు అంటూ ఒక వార్త మాట్లాడుతున్నాడు. చూరు కాల్జీ, ఫార్మాసిటీని రద్దు చేస్తామని క్లియర్గా ఎన్నికల ప్రచారంలో ఆ ఫార్మాసిటీ బాధిత ప్రాంతాల్లోనే నేను మల్లెడ్డి రంగన్న అందరం తిరగడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించిన ప్రకటన చేసిండు, దాన్ని మేనిఫెస్టోలోకి తీసుకొచ్చిండు, ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఎగ్జాక్ట్గా అది చేయడం జరిగింది. మల్కాజ్గిరిలో వీధి కుక్కల స్వైర విహారం, బయటకు వెళ్ళాలంటే జంకుతున్న జనం. ఇక అందుబాటు ధరలో అంబులెన్స్, ఏఎం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభం, సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు సౌకర్యార్థం. ఇక అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం, గరీబోళ్ల ఇండ్లు కూల్చడంపై బాధితుల ఆవేదన, మా ఇండ్లు కూల్చివేస్తే ఎక్కడ బతకాలంటూ ఆందోళన, పట్టించుకోని అధికారులు అక్రమ నిర్మాణాలు నిలబడమైన అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ కంటోన్మెంట్లో కూడా కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆడ ఆ బాధితులకు సంబంధించినది త్వరలో చూపిస్తా. రిమ్స్ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఘర్షణ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్ల నిరసన ఆదిలాబాద్లో. దళితుల భూముల్లో టీఎన్జీఓలు, వివక్ష చూపిన బల్దీ అధికారులు దళితుల ఇండ్లను కూల్చారు, టీఎన్జీఓల అక్రమ నిర్మాణాన్ని వదిలారు. దళితులకు న్యాయం చేస్తారనుకుంటే పేదోళ్ళ పంచన చేయరండి, టాస్క్ ఫోర్స్ టీమ్ పై వెల్లువెత్తున విమర్శలు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ గోండ్లకే కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి. ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ గా ఎస్టీ మహిళను ఎన్నుకోవాలి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. అచ్చా, సర్వర్ పనిచేయక అందని రేషన్, 4 రోజుల నుండి ఇదే తీరట రేషన్ షాప్ లో. పాలమేరు జిల్లా వార్తలు చూసుకుంటే, క్రీడల్లో గెలుపోవటములు సహజం, ప్రారంభమైన గిరిజన సంక్షేమ శాఖ జోనల్ క్రీడలు, ప్రభుత్వ పాఠశాలల్లోనే క్రీడలకు ప్రాధాన్యత, క్రీడా స్ఫూర్తిని చాటాలి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అంటూ, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ఎందుకంటే పెట్టే పైసలన్నీ పెడతా ఉన్నాం అంతే కాబట్టి దానిపైన దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. సభాపతిగా దళిత ముద్దుబిడ్డ ఏకగ్రీవం, ఘటం ప్రసాద్ నియామకంపై హర్షం, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు గౌరవ స్థానం దక్కుతుందని చెప్పి గద్వాల్లో. అన్నదాతను దళారీ మిల్లర్లు దోచేస్తున్నారు, క్వింటాల్ బియ్యానికి 120 నుంచి 150 రూపాయలు వసూలు చేస్తున్నారు, బియ్యం ఆడించడంలోనూ కూడా రైతులకు మోసం జరుగుతుంది. నూతన స్పీకర్ కు ఎమ్మెల్యేల శుభాకాంక్షలు, ప్రజలే కేంద్ర బిందువుగా సభను ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల మనోభావాలను గౌరవించాలి, రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన డిఓ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదివిన పాఠశాల పరిశీలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదివిన పాఠశాల. నగర కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో. ఒక్క నిమిషం, మల్లెడ్డి రంగారెడ్డి. హలో అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, నేను మల్లన్న మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ మల్లన్న. ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు నిర్ణయం, ఈ వ్యవహారం పైన మీ స్పందన ఏందన్నా? ఫార్మాసిటీ రద్దు కావాలని నేను 2017 నుంచి యుద్ధం చేస్తున్నా. అవును, ఫార్మాసిటీ ఎక్కడ వద్దని 18 ఎన్నికలలో నన్ను నేను గెలిచిన తర్వాత గెలిచినాక 300 ఓట్లతోని ఓడిచ్చారు కావాలని, 6000 మెజార్టీ ఉన్నప్పుడే. అవును, వీళ్ళు కేవలం మల్లెడ్డి రంగారెడ్డి వస్తే ఫార్మాసిటీ రానివ్వడు. మొన్న మీరు కూడా మీటింగ్ లో అక్కడ మనము ఆ విలేజెస్ లో చెప్పినాం, ఫార్మా విలేజ్లలో. అవును, మీరు చెప్పినారు, నేను చెప్పిన. అంటే ఫార్మాసిటీ కోసమే నేను పోయినసారి కావాలని నన్ను ఓడించబడ్డా, కానీ వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు ఈ రోజు 41,000 మెజార్టీ ఇచ్చారు ప్రజలు. అవును, కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పినాను ముందే, మనం ఫార్మాసిటీ రద్దు చేయాల్సిందే అని. అందుకే ఫార్మాసిటీ ఆ ప్రాంతానికి వస్తే 30 ఏళ్ళ యువకులే ముసలి వాళ్ళు అయ్యే పరిస్థితి, వాళ్ళు 30 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండుతాయి.
అవును. కాబట్టి ఆ ప్రాంతం ఒక్క యాచారం మండలమే కాదు, ఇది 200 కిలోమీటర్ల దూరం. గాలిలో పొల్యూషన్ ఉంటది, అవును, నీళ్లలో పొల్యూషన్ ఉంటది. దాన్ని ఎవ్వరం ఆపలేము. వాళ్ళు ఏదేదో చెప్పిండ్రు, ఇది వాళ్ళ పాపం పండింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది. ఫార్మాసిస్ట్ మేము ఇచ్చిన మాటను తప్పకుండా ఆ ప్రాంత ప్రజల యొక్క జీవితాలతో వీళ్ళు చెలగాట మాడిండ్రు. అది కాకుండా ఈ రోజు మేము రక్షించగలిగినాం. అందులో మీరు కూడా మాకు చాలా, అందులో ఫార్మాసిటీ మీద ముందు నుంచి మల్లన్న కూడా బాగా మాకు మద్దతు ఇచ్చిండు, మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఏది కావాలో అది కోరుకునేటువంటి ప్రజలకు కావాల్సినవి మనం చేస్తామని చెప్పినాం. కాబట్టి ఈరోజు యాచారం మండలము లేకపోతే మహేశ్వరం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాలతో పాటుగా ఎటు 150-200 కిలోమీటర్ల ఈ పొల్యూషన్ పోకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి చెప్పినందుకు మీరందరు చూసినారు. మనందరి తరఫున కూడా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి, ప్రజల ప్రభుత్వంలో ప్రజల కోసమే పనిచేస్తాం. అందుకే మనము 6 హామీలు ఇచ్చినాం మల్లన్న. 6 హామీలలో ప్రతి దగ్గర చెప్పినాం మనం. మీకు 6 హామీలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా లక్షల కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయల అప్పు చేసి మన మీద నెత్తి మీద పెట్టిపోయాడు కేసీఆర్. ఆ అప్పులు నేర్పాలి, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. పేద ప్రజల కోసం ఇచ్చిన హామీని తప్పకుండా 6లో ఇప్పటికే 2 ఇమీడియట్ స్టార్ట్ చేసినాం. మిగతా 4 కూడా 100 రోజుల్లో అన్ని మొదలైపోతాయి. ప్రజల పక్షాన మీరు కూడా మాతో ఉన్నారు కాబట్టి మీరు మేము అందరం కలిసి తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకొని తెలంగాణ కాంగ్రెస్ ఆ రోజు ఇచ్చిందో ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంది. ప్రజలు కూడా ఇది కాంగ్రెస్ అయితేనే తెలంగాణ ప్రజల యొక్క న్యాయం జరుగుతుందని, వాళ్ళు నీళ్లు నిధులు నియామకాలు ఇలాంటి పేదోళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణ అందుకు కానీ ఇచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాల్లో మనకు దెబ్బ ఎట్లా కొట్టిందంటే 500,000 కోట్ల అప్పు చేసిండు. లేకపోతే తెలంగాణ ప్రజలకు అందులో ఉండే 500,000 కోట్లలో సగం డబ్బు కేసీఆర్ కుటుంబం మింగేసింది. అన్నా నేను ఒకటైతే విశ్వసిస్తా ఉన్నా, ఒకటి నమ్ముతా ఉన్నా. గతంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి రోజుకో 10 మంది అని వచ్చేది నా ఆఫీస్. ఇక దయచేసి ఆ మంది అక్కడనే ఆగిపోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ప్రజానాయకుడే ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ బిడ్డ మల్లెడి రంగారెడ్డి, కాబట్టి ఈ సమస్యలు తీర్తాయని అనుకుంటా ఉన్నా. ఇంకా 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 అదే కాదన్నా, నా దృష్టికి వచ్చింది ఆ పోలీస్ స్టేషన్ పక్క పొంటి ఆ కబ్జా పెట్టిరన్న అప్పట్లో 70 ఎకరాలు మట్టి దొడకపోయారు. అనేక సమస్యలు ఉన్నాయన్న, నా దగ్గరకు వచ్చిన ఫైల్స్ మీ దగ్గర పంపిస్తా, దయచేసి పరిశీలించండి. మీరు కూడా మాతో ప్రజల కోసం మీరు మేము కలిసి చేద్దాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. వీళ్ళు చేసిన మోసాలను అన్నింటిని బయటికి తీద్దాం. అందులో ఏమాత్రం మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, ఇబ్రాహీంపట్నం యొక్క నా నియోజకవర్గంలో జరిగిన మోసాలు దగాలు, మీరు గుంజుకున్న భూములు ఎవరున్నా సరే మీ ద్వారా చెప్తున్నా, మీరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసింది గుంజుకున్నది ఇబ్బంది పెట్టింది అన్ని కూడా మా దృష్టికి వస్తే పేద ప్రజలకు న్యాయం చేయడానికి 24 గంటలు నేను వాళ్ళ సేవలో ఉంటా. ఎందుకంటే మీరు 50,000 మెజార్టీతో మా రంగన గెలుస్తుందని మీరు చెప్పారు. నిజంగా కూడా 50,000 వచ్చేది 41,000 వచ్చింది. కానీ మనకు హైదరాబాద్ సరౌండింగ్ లో పోలింగ్ తక్కువైంది మళ్ళన్న. అదే అదే అది జరిగింది. సరే ఏదేమైనప్పటికీ 50,000 నేను 50 ఎక్స్పెక్ట్ చేసిన 5-6,000 తగ్గింది. సరే ఏం కాదు అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. రైట్ అన్న, రైట్. అది మల్లెడ్డి రంగారెడ్డి గారి అభిప్రాయం ఫార్మాసిటీ రద్దు తర్వాత. ఇక కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదివినటువంటి పాఠశాల ఇది. ఇంకా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు గురువారం సందర్శించి తనిఖీలు జరిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం చదువుకున్న
ముఖ్యమంత్రి చదువుకున్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ విద్యా ప్రమాణాలను, వసతులను, కొనసాగుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈసారి మెరుగ్గా రావాలని ఆయా పాఠశాలల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ పాఠశాలకే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు ఇప్పుడు నూతన విద్యార్థి లెక్కరే అన్ని పాఠశాలలో 100% స్టార్ట్ చేయరు. ఇక్కడ కొండారెడ్డిపల్లి గ్రామంలో 2 పాఠశాలల్లో జరుగుతున్న మన ఊరు మనబడి పనులను ఆయన పరిశీలించారు. మన ఊరు మనబడి ద్వారా ప్రాథమిక పాఠశాలలో 16,41,985 రూపాయలతో కొనసాగుతున్న పనులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 61,10,910 రూపాయలతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు ఈ అన్నింటినీ చూసిరట. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చదువుకున్న పాఠశాల కొద్దిగా మెరుగులు దిద్దుతా ఉన్నారు ప్రాథమిక పాఠశాల. నూతన స్పీకర్గా ఇది అయిపోయింది అనుకో. ఖమ్మం జిల్లా అయ్యా గొల్ల కురుములను ఆదుకోండి, గత ప్రభుత్వంలో మంజూరు కొరకు కట్టిన నగదు వచ్చేనా? యూనిట్ల సంగతి దేవుడు ఎరుగు నగదు చెల్లిస్తే చాలు. ప్రభుత్వాలు మారడంతో మొదలైన అలజడి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మోసపోయాం ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు, ఎమ్మెల్యే చొరవ తీసుకుంటేనే న్యాయం జరుగుతుందంటూ ఒక వార్త. కేసీఆర్ ఏం చేసిండు, మీకు 21 గొర్రెలు ఇస్తా కోటీశ్వర్లు అవుతారని చెప్పిండా? లెక్కలు ఇట్లా ఏళ్ళ మీద చెప్పలే. 21 గొర్రెలకు కోటీశ్వర్లు ఎట్లయితే రా, 60 కాసిన తాతనే కాకపాయే అని మనం చెప్పినాం. ఈ ఏమైంది, ఇదంతా డొల్ల స్కీమ్, ఇది ఓట్ల స్కీమ్ అని చెప్పినాం. వీళ్ళతో నగదు డీడీలు కట్టించాడు, ఈ పైసలు కూడా మింగిండు, గొర్రెల పైసలు కూడా. గోవింద, కేసీఆర్ నమ్ముకో, ఉన్నది అమ్ముకో అంతే. డిప్యూటీ సీఎం రెవెన్యూ మంత్రిని కలిసిన వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, ఇక ఫైర్ స్టేషన్ నిర్మించాలి, తహసీల్దార్కు వినతి పత్రం అందజేత, ప్రభుత్వ స్థలం సేకరించి గ్రామాభివృద్ధికి సహకరించాలి. ఎన్ఎస్వీ మండల అధ్యక్షుడు, యథేచ్ఛగా ఓవర్లోడ్ ఇసుక లారీలు, ఆర్డీఓ చెక్ పోస్ట్ మీదుగా అక్రమ ఇసుక, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులు అంటూ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఇక గురుకులాన్ని సందర్శించిన టిఎస్ యూటీఎఫ్, వర్షాలకు దెబ్బతిన్న రామనగరం కల్వర్టు పరిశీలించిన ఎమ్మెల్యే మట్ట రాగమయ్య. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఆందోళన ప్రజల రుణం తీర్చుకుంటా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దామోదర రాజ నరసింహ. రైతుగా కాంగ్రెస్ చరిత్రలో ఒకే ఒక్కడు, జిల్లా నుంచి ఒక్కరే మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీకి పూర్వవైభవం వచ్చేనా అంటూ ఖచ్చితంగా వస్తుంది. అవకాశం ఉంటే మంచి లీడర్. రెచ్చిపోతున్న ఇసుక మాఫియా గుట్టు చప్పుడు కాకుండా ఇసుక రవాణా చూసి చూడనట్లు అధికార యంత్రాంగం. ఇక కేడెంపీ అవిశ్వాస తీర్మానం నారాయణ ఖేడు. ఆర్డీఓ పనితీరు మారాలి, ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై భగ్గుమన్న రాజకీయ నేతలట. మున్సిపల్ చైర్మన్ పై అధికారులకు ఫిర్యాదు చేసిరు గజ్వెల్లో. ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం, ప్రేమ పేరుతో గర్భవతిని చేసి వదిలేసిన యువకుడు ఫిర్యాదు చేసిన పట్టించుకొని ఇస్తాయని చెప్పేసి రాయపర్తి వరంగల్ జిల్లాలో. ఇక ఈ కేవైసీ చేసుకోవాలా వద్దా, ఏది నిజం ఏది అబద్ధం? ఈ కేవైసీ ఇన్సూరెన్స్ పేరుతో గ్యాస్ 250 రూపాయల వసూలు, మీరు ఏది చేసుకో, కేవైసీ అనేది అవసరమే కానీ 500 రూపాయల గ్యాస్ బుడ్డికి దీనికి సంబంధమే లేదు. రైతు దంపతుల ఆత్మహత్య, భర్త మృతి, భార్య పరిస్థితి విషయం కేసు నమోదు చేసిన ఎస్ఐ తిరుపతి. డ్రైనేజ్ లో పసికందు మృతదేహం, నిద్రించవలసిన పసుకంద మురికి కాలువలో ఉన్నాడు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, సర్వేలు చేసి రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి అని చెప్పి డిమాండ్. ఇక ఇది శరణార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు అయితే ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నెలసరి వైకల్యం కాదు, అందుకు జీతంతో కూడిన సెలవులు ఇవ్వలేం, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టీకరణ. ఆడవాళ్ళకి అట్లా మంత్రి అట్లా సెలవులు ఇవ్వాలంటే కుదరదని చెప్పిందట. రైట్గా శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ ప్రకటన. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, సభ్యులు సభాపతి ఎదుట బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం, అసెంబ్లీ ఇవాళకి వాయిదా పడ్డది. జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి, పథకాల ఫలాలను ప్రచారం చేయాలి. ఐఎన్పిఆర్ రివ్యూలో మంత్రి పొంగులేటి, రాష్ట్ర ప్రభుత్వం మంత్లీ మ్యాగజైన్ పై సమీక్ష. ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంపై ఆయన సూచనలు చేసిండు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ మంత్రి గారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ జర్నలిస్టులు కొరగబెట్టింది ఏమి లేదు, మీదకెళ్ళి ధమ్కీలు, బెదిరింపులు, వాళ్ళ మీద కేసులు ఇవన్నీ చేసిరు. జర్నలిస్టుల సంక్షేమాన్ని ఖచ్చితంగా కాంక్షించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంచి జరగాలి, అది తమరి నేతృత్వంలో జరగాలని కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా జరుగుతుంది. ఆర్టీసీకి 374 కోట్ల ఫండ్ రిలీజ్ చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి తొలి సంతకం. మహాలక్ష్మి సబ్సిడీలో భాగంగా ఆయనతో పాటు పలువురు మంత్రులుగా బాధ్యతలు ఛాంబర్లోకి ఎంట్రీ ఇచ్చిరట. బట్టి విక్రమార్క సార్ సంతకం పెడుతుండ్రు. ఆర్టీసీకి 1 రూపాయి లే మన బాతాల పోసి. ఇక ఇక్కడ చూడు, 4 రోజులు కాలే పల్లెల ఏది ఈ ఫ్రీ బస్ రవాణా ఇచ్చేసి పైసలు ఇస్తారు. క్యాంప్ ఆఫీస్ షెడ్ అయినా సరే తక్కువ ఖర్చుతో కట్టించుకుంటా, ఆడంబరాలు అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడ 24 గంటల కరెంటు సప్లై లేదు, వచ్చే నెలలో కొత్త హైకోర్టు భవనానికి శంకుస్థాపన అంటూ సీఎం రేవంత్ రెడ్డి.
కాళేశ్వరం ఫియర్, మేడిగడ్డను సందర్శిస్తామన్న మంత్రి ఉత్తమ్. అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ప్రాజెక్టు పేరు వింటేనే ఇంజనీర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లో దడ. మరోసారి స్టడీ కోసం సెంట్రల్ టీమ్ రెడీ. రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ కోసం వెయిటింగ్. డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు దర్యాప్తు. కాంట్రాక్టు సంస్థల్లోనూ గుబులు మొదలు. లోపాలు బయటకు వస్తే ఇమేజ్ దెబ్బతింటుందనే టెన్షన్. ఎవరిపై చర్యలుంటాయనని అధికారుల్లో ఆందోళన. కాళేశ్వరం పేరు వింటే ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు చుచ్చు పోసుకుంటున్నారట. ఎందుకంటే మొత్తం లూటి చేసిందిగా కేసీఆర్. ఇన్నే ఈడనే లూటి అయింది, సంపద అంతా లూటి అయింది ఇన్నే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి గారు ఆ ఫైలు మరేసి మేడిగడ్డకు నేను వస్తానంగానే కథం. ఎంతమంది రాజీనామా చేసి ఎక్కడెక్కడ వారిపోతారు చూడ్రి. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి, ఆ మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండిగా సైతం బాధ్యతలు. ట్రాన్స్కో జెన్కో సిఎండిగా, విద్యుత్ శాఖ సెక్రటరీగా ఆ ముర్తుజా రిజ్వీ, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా శైలజా రామయ్యర్, ఆ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు, అగ్రికల్చర్ డైరెక్టర్గా బి గోపి. ఒకే రోజు పలువురు ఐఏఎస్ల బదిలీలు. బదిలీలో రేవంత్ మార్క్ కనిపిస్తుందంటూ ఒక వార్తను దిశలో చూస్తా ఉన్నాం. మాజీలకు భద్రత ఉపసంహరణ. ప్రాణహాని లేని ప్రజాప్రతినిధుల విషయంలో సర్కారు నియమటం. ఈ కాదు, మీరు నిజంగా ప్రజల పక్షాలు ఉంటే ఎవరితో ప్రాణహాని ఉంది మీకు? ఎందుకుంటుంది ఒక్కొక్క కేసీఆర్కో 300 మంది? నువ్వు ప్రజా మనిషివి అయితే నిత్యం ప్రజల్లో ఉండేటువంటి మంది ఎందుకు? ఈ పోలీసు వాళ్ళు ఎందుకు? నేను ఎవడు కొట్టి చంపుతాడని భయపడ్డావు? మాజీలకు భద్రత ఉపసంహరించుకుంది. ఇక 181 ఎకరాలు హెచ్ఎండిఏదే. శంషాబాద్లోని భూమిపై హైకోర్టు తీర్పు. ప్రత్యర్థుల పిటిషన్ను డిస్మిస్ చేసిన ధర్మాసనం. ఇక 18 నెలలుగా స్కెచ్ పార్లమెంట్లోకి చొరబాటు వెనక పక్కా ప్లాన్. మాస్టర్ మైండ్ లలిత్ జూ అరెస్టు. నిందితులకు 1 రోజుల రిమాండ్. 8 మంది లోక్సభ భద్రతా సిబ్బంది సస్పెండ్. మరి అమ్మవాడు, వాళ్ళు దుంకుడు దుంకుడు తోటి ఈ వీళ్ళు సస్పెండ్ అయిపోయా, లోపాలు బయటకు వచ్చాయి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా రజనీకాంత్ రెడ్డి రామచంద్రరావు స్థానంలో. లీగల్ ఉత్తర్వులు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అమల్లోకి అంటూ స్పష్టం స్పష్టం. ఇక ధరణిలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు, అందుకు కారణాలేంటి? పోర్టల్ దందాపై సర్కార్ ఫోకస్. అధికారుల సంతకాలపై అనుమానాలు. అక్రమాల లెక్కలు తీసేందుకు సిద్ధం. క్లాసిఫికేషన్ మార్పున కారణాలేమిటి? ఫోరెన్సిక్ కమ్యూనిటీ ఆడిటింగ్ కు సర్కార్ నిర్ణయం. లెక్కలన్నీ ప్రజల ముందుంచేలా కార్యాచరణ. బయటపడనున్న బిగ్ పొలిటీషియన్స్ భాగోతం. రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ వణుకు పుడతా ఉంది. ఇప్పుడు ధరణి మూట ఇప్పబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఇది ఇప్పితే ఇక ఇంతమంది పని అయితే చూడరి. కేసీఆర్ అసలు భాగోతం ఇందులో వెళ్తుంది. ఇప్పుడు ప్రధాన అంగన్వాడీలుగా మినీ సెంటర్స్. ఫైల్పై సంతకం చేస్తున్న మంత్రి సీతక్క. ఫైల్పై మంత్రి సీతక్క తొలి సంతకం. 13,500 పెరగనున్న జీతం. ఇంకొన్ని నాళ్ళు ఆసుపత్రిలోనే ఉంటే మంచిదేమో డాడీ. కాళేశ్వరం లోపాలకు బాధ్యతలేవో తేలుస్తామని మంచి అంటుండు. ఇంకొన్ని నాళ్ళు ఆన్నే ఉంటే మంచిదేమో డాడీ అంటుండు. ఇక నందినగర్ కాడ డ్రామా ఇక ఎట్లా ఉంటుందో చూడరాదు ఆ డ్రామా. ఇప్పుడు దుకాణం స్టార్ట్ చేస్తారు. అచ్చా ఈ పబ్లిక్ ఏమంటారు అంటే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరుంటే బెటర్ అంటే, బండి సంజయ్ ఉంటే బెటర్ అని 71% మంది, ఈటల రాజేందర్ ఉంటే బెటర్ అని 20% మంది, ఇతరులు ఉంటే బెటర్ అని 9% మంది. మెజారిటీ ప్రజలు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే బెటరు భారతీయ జనతా పార్టీకి అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దయచేసి మార్నింగ్ న్యూస్ ని ఫస్ట్ ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బటన్ ని క్లిక్ చేయండి దయచేసి. ఆదా హైదరాబాద్ చూద్దాం. ఆజ్ కీ బాత్. ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలపై ముందుగా కసరత్తు జరగాలి, లేదంటే కొన్ని పథకాల అమలు గందరగోళానికి దారితీయవచ్చు. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో మిగిలిన పథకాలు కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా సమగ్ర సర్వే అనంతరమే అమలు చేయాలి. నాయకులంటే ముందు చూపు ఉండాలి. ఇందిరాగాంధీలా గరీబీ హటావో, ల్యాండ్ సీలింగ్ వంటి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చాలి తప్ప తాత్కాలికాలతో తడబడకూడదు. పార్లమెంట్ ఘటనలో ఉపా కింద కేసు నమోదు. 8 మంది భద్రతా సిబ్బందిపై వేటు. ఘటన వెనుక 6 వ్యక్తుల ప్రమేయం. 5 అరెస్టు, మరొకరి కోసం గాలింపు. పార్లమెంట్ వద్ద భద్రత మరింతగా పెంపు. క్యాంప్ ఆఫీస్ రేకుల షెడ్ అయినా సరే సీఎం క్యాంప్ ఆఫీస్ విషయంలో రేవంత్ కీలక నిర్ణయం. పలువురు మంత్రులకు బంగ్లాల కేటాయింపుపై స్పందన. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం. అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిచ్చారు. తెలంగాణకు తొలి దళిత స్పీకర్. బీఆర్ఎస్ మద్దతుతో గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక. సాధారణంగా ఆహ్వానించి సీట్లో కూర్చోబెట్టిన సభ్యులు. ప్రజా సమస్యలపై చర్చకు స్పీకర్ ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్ష. అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, శ్రీధర్ బాబు, కేటీఆర్ల ప్రసంగం. ఇక ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. రైట్, ఇక్కడ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇంకా ఆయన మాజీ ముఖ్యమంత్రి అంటలేదు, తొలి ముఖ్యమంత్రి అని రాస్తారు. ఓ, తొలి ముఖ్యమంత్రి అట, మాజీ అనడానికి అయ్యా
తొలి ముఖ్యమంత్రి దళితున్నే చేస్తాను నువ్వు అయినావు, కానీ దళితులను మోసం చేసినావు. ఏ హామీ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళిత బిడ్డను తీసుకొచ్చి అత్యున్నత సీటు మీద కూర్చున్నారు. అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు కూడా అధ్యక్షాన్ని పలకాల్సిందే, అటువంటి స్థానంలో తీసుకొచ్చి కూర్చున్నబెట్టిండు. ఆ భూములు హెచ్ఎండిఏవే, శంషాబాద్ లో 181 ఎకరాల భూ వివాదం, దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ఎత్తం. భూ ఆక్రమణదారుల పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు తప్పుడు పత్రాలు సృష్టించారని గుర్తించిన న్యాయస్థం. వీళ్ళకి శిక్ష ఏది? మరి హెచ్ఎండిఏ కమిషనర్ గా ఆమ్రపాలి, తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ, ట్రాన్స్కో జెన్కో సిఎండిగా ముర్తజా, ఇక వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా శైలజా రామయ్యర్, డిప్యూటీ సీఎం ఓఎస్డిగా కృష్ణ భాస్కర్. జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన, శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్ రాజేంద్ర నగర్ లో 100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళిక. హైకోర్టు చీఫ్ జస్టిస్ తో సీఎం రేవంత్ సంబంధిత అంశంపై సమీక్షా సమావేశం అంటూ ఒక వార్త. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్, ఒకప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ లో ఒక్క దళిత ఆఫీసర్ ని కూడా తన కార్యాలయంలో పెట్టుకోలే. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఏం జరిగింది, అదే ప్రగతి భవన్ లోకి ఒక దళిత బిడ్డ డిప్యూటీ సీఎం గా పోతే కృష్ణ భాస్కర్ అని చెప్పి ఒక బ్రాహ్మణ బిడ్డను ఆయన ఓఎస్డిగా పెట్టాడు. ఎంత ఎంత విచిత్రం జరిగిందో చూడండి. సర్వేయర్ వెంకటేష్ ను సస్పెండ్ చేయాలి, అక్రమార్కులకు అక్రమాలను సక్రమం చేసే గనుడు అవినీతి సర్వేయర్ ని. అన్ని అక్రమాలే. గతంలో ఉప్పల్ మండలంలో భూ యజమానులకు చుక్కలు చూపించిన సర్వేయర్ ఈయనట. ఇక దర్జాగా చెరువు కబ్జా ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ అధికారుల కన్సర్న్లో జరుగుతూ ఉందట. రైట్, ఇది ఆదా హైదరాబాద్. ఇక ఈనాడు చూద్దాం, ఈనాడులో ఉన్న వార్తలు. టీఎస్పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు జడ్జితో విచారణ, సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోరుతూ లేఖ రాస్తాం. పోస్టింగ్లో పారదర్శకత, వసతుల గరిష్ట వినియోగం, సీఎం కాన్వాయ్, కొత్త వాహనాలు అవసరం లేదు, ఎయిర్పోర్ట్ మెట్రో అంత ఉపయోగకరం కాదు. గత ప్రభుత్వంలో సాగుకు విద్యుత్ ఇచ్చింది రోజు 10 గంటలలోపే, ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎట్లుందండి, హైకోర్టు భవన సదుపాయానికి జనవరిలో శంకుస్థాపన, రాజేంద్రంలో 100 ఎకరాల నిర్మాణం, హైకోర్టు సీజేతో భేటీ అనంతరం సీఎం ఆదేశం. ఇక ఐఏఎస్ల చేతుల్లోకి పవర్, ట్రాన్స్కో జెన్కో రెండు విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలుగా వారే. ఇక సభాపతిగా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక, బాధ్యతల స్వీకరణ. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయింది, మోడీ అత్యున్నత స్థాయి సమావేశం, పలువురు ఐఏఎస్ల బదిలీ. రైట్, ఇది ఇందులో ఉంది. ఇక ఈమేం రాసుకొచ్చిందో రమణి, ట్రాన్స్కో జెన్కో సీఎండిగా రిజ్వీ, దేశీయ సూచీలకు పెట్ జోష్ అంట. రైట్, ఇక ఎయిర్పోర్ట్ మెట్రో రూట్ మార్పు, ఫలక్నామా లేదా ఎల్బీ నగర్ మీదుగా మార్గం, టీఎస్పీఎస్సీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ, ప్రజాభవన్లోనే సీఎం క్యాంపు కార్యాలయం, మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ ఒక వార్త. శంషాబాద్ వరకు న్యూ అలైన్మెంట్, న్యూ అలైన్మెంట్ కాదు పాతది అనుకున్నది. ఇక ఇక సురు చేశారు, ఆటోలు అంతా లొలి చేస్తారని చెప్పి. ఇక మన రాష్ట్రం గురించి ఉండదు కానీ మధుర మసీదు పై సర్వే, మధుర షాహీ ఈద్గా పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిందండి. కేసీఆర్ భద్రత కుదింపు, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడికి కేవలం వైకేటగిరి భద్రత ఉంటే అసలు ఒక్క పోలీసు కూడా ఉండదు కేసీఆర్ దగ్గర. ఎందుకంటే నిత్యం మనం ప్రజల్లోనే ఉంటాం, ప్రజల మనిషిని అని చెప్పి, ప్రజల మనిషికి భద్రత ఎందుక, ఏమొద్దు. ఇదే ఎక్కువ ఇంకా కేటీఆర్ హరీష్ మాజీ మంత్రులకు 2+2, మాజీ ఎమ్మెల్యే నుంచి గన్మెన్స్ వాపస్, భద్రత ముప్పు లేదని పోలీస్ శాఖ అంచనా. ఇగో ఇది ఖాతా వీళ్ళది, 14 మంది ఎంపీల సస్పెన్షన్, పార్లమెంట్ లో దుండగుల చొరబాటుపై ఉభయ సభలో ప్రతిపక్షాలు ఆందోళన. రాజేంద్ర నగర్ లో హైఅలర్ట్, 100 ఎకరాల్లో నూతన సముదాయం, హైకోర్టు హైకోర్టు సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ఇచ్చిందట. సాగర్ నుంచి నీటి విడుదలపై చేతులు ఎత్తేసిన నీటి పారుదల, నీళ్ళే లేకపోతే ఆడికేని ఇస్తారా భయ్, మీ కేసీఆర్ చేసి పెట్టిన పెట్టనే కదా ఇది, 9,000 కోట్ల ఆస్తి సురక్షితం అట, కేసీఆర్ తోనే దక్కిందట ఈ భూమి. కేసీఆర్ తోనే దక్కిందట, కేసీఆర్ తోనే మెక్కిర్రా నాయన ఇదంతా తెలంగాణ రాష్ట్రంలో.